మహాకవి శ్రీశ్రీ, ఆయన గురించి చక్కటి ఉపోద్ఘాతంతో 2 వారాల క్రిందట మొదలుపెట్టాం. ఆయన బాల్యం గురించి, యవ్వనం గురించి, ఆయన 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎదుర్కొన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల గురించి, ఆ సందర్భాల్లోనే ఆయన రాసిన మహాప్రస్థానం కవితా సంకలనం గురించి కూడా మాట్లాడుకున్నాం. మొత్తంగా చూసుకుంటే శ్రీశ్రీ గారి జీవితం దాదాపుగా ఆయనకి 20 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఎక్కువ ఇబ్బందులు లేకుండా గడిచింది. బాల్యంలో అయితే ఆయన 1.5 సంవత్సరాలకి కన్నతల్లి మరణించినప్పటికీ, ఆ తర్వాత మారుటి తల్లి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఆయనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఆయన బియ్యే వరకు గడిచిపోయింది. 15వ సంవత్సరంలో ఆయనకు వివాహం అయ్యింది. బిఏ అయిపోయి ఆయన విశాఖపట్నం వెనక్కి వచ్చాక, అంటే ఆయన బిఏ మద్రాసులో చదువుకున్నారని కూడా తెలుసుకున్నాం, అక్కడ ఆయన విశాఖపట్నం వచ్చాక ఆయనకి 20 సంవత్సరాల వయసు. అప్పటి నుంచి ఆయనకి కష్టాలు మొదలైనవి. దాదాపు 10 సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి, నిరుద్యోగ సమస్యతోటి ఆయన భారతదేశంలో రకరకాల ప్రదేశాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించారు ఆ 10 సంవత్సరాలు. 1930 నుంచి 1940 వరకు, అంటే ఆయనకి 20 నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఆ కాలంలోనే వాళ్ళ ఇల్లు వేలంలో వెళ్ళిపోవడం, వాళ్ళ నాన్నగారు కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులలో ఇరుక్కోవడం, ఇవన్నీ చూశారు ఆయన. అంత సంఘర్షణలోనూ, అంత జీవన పోరాటంలోనూ ఆయన ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయిన మహాప్రస్థానం కవితా సంకలనం, కవితా సంపుటిలోని కవితలు అనేకం ఆ సంవత్సరాల్లో రాశారు. ఆ 1930-1940 మధ్యనున్న సమయాన్ని హంగ్రీ 30స్ అంటూ ఉండేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం అలుకుని ఎక్కడ చూసినా కరువు, ఆకలి కేకలు విజృంభిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఆయన ఇబ్బందులు పడుతూ కూడా ఆ మహాప్రస్థానంలోని కవితలు అనేకం రాశారు. 1938-39 వచ్చేసరికి కొంచెం ఒక మాదిరిగా స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికే అవకాశం లభించింది ఆయనకి. అది ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా, అది కూడా మద్రాసులో. దురదృష్టం ఏమిటంటే ఆ తర్వాత కూడా ఆయన ఏ ఉద్యోగంలోనూ 1-2 సంవత్సరాల నుంచి కొనసాగలేదు. ఆ ఉద్యోగం వెళ్ళిపోతూ ఉండేది. ఆంధ్రప్రభలో ఏదో కారణంతో తీసేశారు. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యి అక్కడ ఢిల్లీలో కూడా పనిచేశారు. అక్కడ కొన్నాళ్ళ తర్వాత తీసేశారు. ఆ తర్వాత లక్నోలో మిలిటరీ కంటోన్మెంట్లో ల్యాబొరేటరీ అసిస్టెంట్గా చేరారు. అక్కడ కూడా కొన్ని రోజులకి ఈయన కమ్యూనిస్టు సానుభూతి పడడని అక్కడ నుంచి తీసేశారు. ఆ తర్వాత మద్రాసులో సినిమాల్లో అవకాశాలు వస్తాయని చెప్పి ఈయన తిరగడం, అవకాశాలు రాకపోవడం, అలా కొన్నాళ్ళు గడిచింది. చివరికి హైదరాబాదులో ఈయనకి తెలిసినటువంటి ఒక రచయిత సిఫార్సుతోటి నిజాం సెక్రటేరియట్లో పిఆర్ఓగా జాయిన్ అయ్యారు. అక్కడ కూడా ఈయనకి ముల్కీ లేదు, ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కాదు అని అక్కడ ఉద్యోగం కూడా ఈయనకి ఊడిపోయింది. ఇన్ని ఇబ్బందులు పడ్డారండి 1940 తర్వాత కూడా. ఇవన్నీ కూడా ఇప్పుడంటే 38 నుంచి 48 ఆ 10 సంవత్సరాల్లో జరిగినాయి. మొత్తం మీద 20 సంవత్సరాలు కష్టాలు పడ్డారని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కష్టాలు, అది మిగతా 10 సంవత్సరాలు ఉద్యోగాలు రావడం పోవడం ఇలాగా. ఇంతవరకు మాట్లాడుకున్నాం మనం క్రిందటి వారం. ఈయన ఏం చేశారంటే ఈ హైదరాబాదులో ఉద్యోగం పోయాక ఇంకా సినిమాల్లో తీవ్రంగా ప్రయత్నిద్దామనుకుని మద్రాసు వచ్చేసారు. పిల్లలు లేరు, ఆయన, వాళ్ళ ఆవిడ. మద్రాసు వచ్చేసి మద్రాసులో ఒక అద్దె ఇల్లు తీసుకుని సినిమాల్లో అవకాశాల కోసమని తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికే, అంటే ఈ 1946కే శ్రీశ్రీకి కవిగా చాలా గొప్ప పేరు వచ్చింది. తెలుగు సాహిత్యంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, కవితాభిమానుల్ని సంపాదించుకున్నారు. మద్రాసు వచ్చాక ఈయన 1946-49 ఆ మధ్యలో ఆనందవాణి అని ఒక సాహితీ పత్రికకి ఆయన సంపాదకత్వం కూడా చేశారు. ఈయనకి అసలు మహాకవి అని ఎప్పుడు నుంచి పిలవడం మొదలైందంటే, నంద్యాలలో ఒక పొలిటికల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు చెండ్ర రాజేశ్వరరావు గారితో పాటుగా ఈయన వెళ్ళారు. కమ్యూనిస్టు సానుభూతి పరుడు అని కూడా చెప్పుకున్నాం కదా. ఆ సభలో శ్రీశ్రీని మహాకవి అని చెండ్ర రాజేశ్వరరావు గారు పొగిడారు.
అక్కడి నుంచి ఆయనకి మహాకవి అన్నది అది ఎవరూ ఇవ్వని బిరుదులాగా మిగిలిపోయింది. చెప్పుకున్నాం కదా ఆయన విమర్శించేవాళ్ళు కూడా మహాకవి శ్రీశ్రీ అని తీరాల్సిందే. అంతగా ఆయన తరువాత రోజుల్లో స్థిరపడినటువంటి ఆ మహాకవి అన్న బిరుదు 1947-48 ప్రాంతాల్లో చెండరాజేశ్వరరావు గారి ద్వారా బిరుదని కాదు అలా వచ్చిందనమాట వాడుకగాను. ఈయన మద్రాసులో సినిమా ప్రయత్నాల కోసం చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజుకి నేను ధనవంతుణ్ణి అవుతాను అనేది గట్టి ఆశ ఉండేదట. ఆ ఆశతోటి ఆయన గుర్ర పందాలు కూడా కాస్తూ ఉండేవాళ్ళు. ఒక గుర్రానికి ముద్దుగా శ్రీశ్రీ అని పేరు పెట్టుకుని ఆ గుర్రం మీద ఎప్పుడు పందాలు కాస్తూ ఉండేవట. ఇలా సినిమా అవకాశాల కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్న రోజుల్లో 1949 ప్రాంతాల్లో వీళ్ళ చుట్టాల ఆవిడ ఒక ఆవిడ కాన్పు కోసమని మద్రాసు వచ్చారు. వచ్చి వీళ్ళ ఇంట్లో ఉన్నారు. శ్రీశ్రీ గారు ఆయన భార్య మద్రాసులో ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఉండి ఆయనకి ఆవిడ నిండు నెలలు, 2 రోజుల్లోనే ఆ ట్రిప్లికేన్ ఆసుపత్రిలో ఆవిడ ప్రసవించింది ఒక ఆడబిడ్డని. వాళ్ళు తర్వాత 10-15 రోజులు ఉన్నారు వీళ్ళ ఇంట్లోనే ఆడబిడ్డ పుట్టాక. వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో వీళ్ళు కూడా పంపించడానికి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి ఆడపిల్లని వెనక్కి తెచ్చుకున్నారు. ఎందుకంటే శ్రీశ్రీ గారికి పిల్లలు లేరు కదా అప్పటి వరకు. తెచ్చుకుని ఆ పిల్లని పెంచుకున్నారు. ఆ అమ్మాయి పేరు లెనీనా అని పేరు పెట్టుకున్నారు. సరిగ్గా ఆ అమ్మాయిని వీళ్ళు వెనక్కి తీసుకొచ్చి పెంచుకోవడం మొదలుపెట్టిన సమయంలోనే శ్రీశ్రీ గారికి దశ తిరగడం మొదలుపెట్టిందట. అంటే ఏమైందంటే, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారని ఒక రచయిత ఉండేవాళ్ళు, ఆయన గురించి కూడా మనం క్రిందటి కార్యక్రమాల్లో చెప్పుకున్నాం. శ్రీశ్రీ గారు ఇలా సినిమాల్లో పాటలు రాయడానికి, మాటలు రాయడానికి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా మిత్రులయ్యారు. సహజంగా అందరూ సాహిత్యాభిమానులు కాబట్టి ఆ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి యొక్క సిఫార్సుతోటి ఒక సినిమాకి ఆయన పాటలు రాసే అవకాశం దొరికింది. ఆ సినిమా కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే 1932 తెలుగు టాకీలు మొదలైతే దాదాపుగా 20 సంవత్సరాల వరకు, అంటే 1949-50 వరకు తెలుగులో నిర్మితమైనటువంటి చిత్రాలు మాత్రమే వస్తూ ఉండే. అంటే ఏమిటి, అనువాద చిత్రాలు లేవు. అయితే తమిళంలో బాగా ఆడిన సినిమాని హిందీలో బాగా ఆడిన సినిమాని తెలుగులో మళ్ళీ తీయడం, తెలుగులో బాగా ఆడిన సినిమాని తమిళంలో తీయడం, లేకపోతే 2 భాషల్లోనూ ఒకేసారి తీయడం, ఇలాంటి పరిస్థితులే తప్ప ఒక భాషలోని సినిమాని తీసుకుని అనువాదం చేసి వేరే భాషలోకి వెళ్ళడం, ముఖ్యంగా తెలుగులో, అంతవరకు రాలేదు. అంటే డబ్బింగ్ సినిమాలు రాలేదండి అప్పటి వరకు. మొట్టమొదటి తెలుగు డబ్బింగ్ సినిమా పేరు ఆహుతి. దానికి హిందీ సినిమా ఏమిటంటే నీరా ఔర్ నందా. ఆ హిందీ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తూ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఎవరినో అడిగారు రాయమని. అప్పట్లో ఆయన బాగా రాస్తున్నారు. ఆయన డబ్బింగ్ సినిమాలకు కొంచెం కష్టమనో, లేకపోతే ఆయనకి అవకాశం లేకో, ఆయనకి తీరిక లేకో శ్రీశ్రీ గారిని సిఫార్సు చేశారు. ఆ విధంగా నీరా ఔర్ నందా అనే హిందీ సినిమాని తెలుగులో ఆహుతిగా డబ్బింగ్ చేసేటప్పుడు శ్రీశ్రీ గారికి అందులో 9 పాటలు రాసేటటువంటి అవకాశం దొరికింది. 9 పాటలు ఆయనే రాశారు. రికార్డు పరంగా చూస్తే ఆయన ఆహుతి అన్నటువంటి డబ్బింగ్ సినిమాలో రాసిన మొట్టమొదటి పాట హంసవలే ఓ పడవ అనేది. అది పూర్తి పాట నా దగ్గర ఉంది, మీకు చదివి వినిపిస్తాను. పాట అయితే నా దగ్గర లేదు, కానీ హంసవలే ఓ పడవ ఊగుచురావే, అలల మీద మైమరచి హంసవలే ఓ పడవ ఊగుచురావే, వయ్యారి నడలదాన అందచందాల చాన, నెరవెన్నెలొలికించే రూపులేకలలరుదాన, ఆటలకి పాటలకి పెట్టిన పేరైన దాన హంసవలే ఓ పడవ ఊగుచురావే. ఈ పాట ఏమిటి, ఊరికే రాయకూడదు, అది మొట్టమొదటిసారి డబ్బింగ్ కదా, ఆ పెదాలు కదిలేలాగాను ఆ సంగీతానికి సరిపోయేలాగాను రాయాలి. శ్రీశ్రీ గారికి కూడా ఈ డబ్బింగ్ పాటలు అంటే ఏమిటో తెలియదు. అసలు డబ్బింగ్ సినిమా అన్న ప్రక్రియే దాంతో మొదలైంది. మొట్టమొదటిసారిగా ఆయన ప్రయత్నించి ఈ పెదాలు కదిలేలాగా సంగీతానికి సరిపోయేలాగా ఈ పాట రాశారు. ఇది సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం. వెనకాల పాటలు పాడింది ఎవరంటే ఘంటసాల గారును, రావు బాల సరస్వతీదేవి గారు. ఈ సినిమా చాలా మంచి సినిమా, మంచి సినిమానే దాన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు. నిజానికి ఏమిటంటే అది ఒక సముద్ర తీర వాతావరణం, అక్కడ ఇద్దరు ప్రేమికులు,
వాళ్ళకి సమాజం వాళ్ళకి ఎదురు తిరగడం, వీళ్ళు సంఘ సంక్షేమానికి ప్రయత్నించడం, ఇట్లాగా సాగుతుంది కథ. తర్వాత చాలా రోజుల తర్వాత చెమ్మీన్ అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో, అలాంటి కథ అన్నమాట ఇది. ఇది 1949 ప్రాంతాల్లో జరిగింది. మొత్తానికి శ్రీశ్రీ గారు 9 పాటలు రాయడంతో ఆహుతితోటి రికార్డుల పరంగా ఆయన మొట్టమొదట పాటలు రాసిన సినిమా ఆహుతి, నేరా ఔర్ నందాకి డబ్బింగ్. మొత్తానికి పాటలు రాశారు సాలూ రాజేశ్వరరావు గారు, సంగీతం పాటలన్నీ చాలా బాగున్నాయి. సినిమా మాత్రం ఘోర పరాజయం పాలైంది. అసలు డబ్బింగ్ సినిమా అంటే ఏమిటో తెలీదు తెలుగు వాళ్ళకి, మొట్టమొదటిసారిగా వచ్చింది. పైగా కథ కూడా ఆ రోజుల్లో వచ్చేటటువంటి కథలకు చాలా విభిన్నమైంది. అందువల్ల కానీ ఏమైనా కానీ మొత్తానికి సినిమా మాత్రం ఫెయిల్ అయింది, ఏమాత్రం పేరు రాలేదు. కాకపోతే శ్రీశ్రీ గారు రాసిన ఇంకొక పాట కూడా చాలా పేరు వచ్చింది. ఈ ఆహుతిలో 9 పాటలు ఆయన రాశారనుకున్నాం కదా, ప్రేమయే జనన మరణ లీల అని ఇంకో పాట రాశారు, దానికి చాలా పెద్ద పేరు వచ్చింది. పెద్ద పేరు రావడం అంటే విన్నవాళ్ళందరూ కూడా ఎవరో కొత్త కుర్రాడు చాలా బాగా రాశాడు, కొత్తగా కనపడుతోంది, ఈ డబ్బింగ్ సినిమాలో కూడా ఆయన సొంత గొంతు వినపడుతోంది అనుకున్నారు చాలామంది. ఇవన్నీ కూడా ఈయనకి ఈ ఆహుతి సినిమాలో అవకాశం రావడం, దానిలో పాటలు రాయడంతో కాస్త డబ్బులు వచ్చినాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశాలు కనపడడం మొదలుపడినాయి. ఈయన ఈ ఆహుతి సినిమా ఫెయిల్ అయినప్పటికీ హెచ్ఎం రెడ్డి గారని ఇంకొక ఆయన ఉండేవాళ్ళు, ఆయన గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం పాత సినిమాల గురించి చెప్పుకునేటప్పుడు. మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా ఆయన, తెలుగు టాకీ పులి అనేవాళ్ళు. ఆయన నిర్దోషి అనే సినిమా తీస్తున్నారు. తీస్తూ అప్పటికే ఇద్దరు ముగ్గురు రచయితలు మారారు ఆయన దాంట్లో, ఒకళ్ళిద్దరితో రాయించుకున్నారు, కొండముది గోపాలరాయ శర్మ అని, అలాగే సదాశివ బ్రహ్మం గారు, ఆత్రేయ గారు, వీళ్ళందరితో ఒకటి రెండు పాటలు రాయించారు. ఆయనకి ఎందుకో మళ్ళీ కొత్త వాళ్ళతో రాయిద్దామని ఈ కొత్త కుర్రాడెవరో ఆహుతిలో రాశాడు ఈ సినిమా. ఈ పాట చాలా బాగుంది, ప్రేమయ్యే జనన మరణ లీల అనేది, సినిమా ఆడకపోతే ఏమైంది, కుర్రవాడు కొత్తగా కనిపిస్తున్నాడని శ్రీశ్రీని, కుర్రవాడు అంటే ఆయనకి 40 ఏళ్ళు ఉన్నాయనుకోండి, శ్రీశ్రీ గారితోటి ఆయన తీసేటటువంటి నిర్దోషి సినిమాలో పాటలు రాయడానికి అని పిలిచారు. దాంట్లో ఆయన 4-5 సీన్లకి మాటలు కూడా రాశారు. కొండముది గోపాలరాయ శర్మ అని ఇంకొక ఆయనతో కలిసి ఒక 4-5 సీన్లకి మాటలు, ఒక 2 పాటలు రాశారు. దాంట్లో అన్ని పాటలు రాలేదు ఎందుకంటే అప్పటికే చాలామంది రాశారు కాబట్టి. దాని సంగీత దర్శకుడు కూడా 2-3 సంగీత దర్శకులు మారి చివరికి ఘంటసాల గారు సంగీత దర్శకత్వం చేశారట. మొత్తానికి ఆ విధంగా శ్రీశ్రీ గారు పాటలు రాసినటువంటి 2వ సినిమా, అలాగే స్ట్రైట్ తెలుగు సినిమా నిర్దోషి హెచ్ఎం రెడ్డి గారు. ఆయన ఈయనకి నెలవారీ జీతానికని మాట్లాడుకున్నారు శ్రీశ్రీ గారిని. అప్పట్లో చాలామంది నెలవారీ జీతాలకని మాట్లాడుకునేవాళ్ళు, ఎందుకంటే సినిమాలు తీసేవాళ్ళు కూడా ఒక పద్ధతిలో రెగ్యులర్గా తీస్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడో 2-3 ఏళ్ళకి ఒక సినిమా కాకుండా. అందుకని వాళ్ళ సినీ నిర్మాణ సంస్థని ఒక కంపెనీలాగా నిర్వహిస్తూ అందరినీ నెలవారీ జీతాల మీద తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ నిర్దోషి సినిమా బాగా ఆడింది, అలాగే నిర్దోషికి సమాంతరంగా అదే సినిమా అనే నిరపరాధి అని తమిళలో తీశారు. ఈ 2 సినిమాలు అద్భుతంగా ఆడినాయి. ఈ 2 సినిమాలు అద్భుతంగా ఆడటంతో హెచ్ఎం రెడ్డి గారు శ్రీశ్రీ గారిని నెల జీతం మీద తన కంపెనీలో పెట్టుకున్నారు, నెలకి 300 రూపాయల జీతం. అసలే ఉద్యోగాలు ఉండకుండా ఊడిపోతున్న రోజుల్లో ఆయనకి నెలకి 300 రూపాయలు అంటే చాలా బాగా వచ్చినట్టు. అక్కడ హెచ్ఎం రెడ్డి గారి దగ్గర నెలకి 300 రూపాయల జీతంతో కొనసాగుతున్న రోజుల్లోనే ఆయనకి మునాస్ అని ఇంకొక తమిళియన్, ఆయన ఒక తెలుగు సినిమా తీస్తున్నాడు, తెలుగులోను తమిళంలోనూ కూడా. ఆయనకేమిటంటే ఇట్లా తమిళంలో ఉన్నటువంటి పదాలతోటి తెలుగులో రాసేవాళ్ళు కావాలి. శ్రీశ్రీ గారు అప్పటికే మొట్టమొదటి డబ్బింగ్ సినిమాకి రాసి ఉండడం, ఈ నిర్దోషి సినిమా నిరపరాధి తమిళ సినిమాలో కూడా ఆయనకు బాగా పేరు రావడంతో ఈ మునాస్ అన్న ఆయన శ్రీశ్రీ గారిని ఆయన కూడా నెల జీతానికి పెట్టుకున్నాడు. ఆయనకి దాదాపుగా ఈయనకి నెలకి 200 రూపాయలు ఇచ్చేవాడు. అక్కడ హెచ్ఎం రెడ్డి గారు 300, ఈయన 200, దీంతో దాదాపుగా నెలకి 500 రూపాయలు ఆయనకి టెన్షన్గా ముడుతూ ఉండేవి. అంతవరకు అన్ని ఇబ్బందుల్లో 20 సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతాం అన్న శ్రీశ్రీ గారికి ఒక్కసారి చాలా వెసులుబాటు దొరికింది ఈ 2 అవకాశాలతోటి. ఆ మునాస్ తీసినటువంటి తెలుగు సినిమా పేరు ప్రపంచం, ఆయన తీసిన దాని తమిళ వర్షన్ పేరు ఉలగం. ఆ సినిమాలు ఏమి అంటే వెంట వెంటనే అవలేదు, దాదాపుగా అవి ఒక 3-4 సంవత్సరాల పాటు కొనసాగినాయి.
మూడు నాలుగు సంవత్సరాల పాటు కూడా శ్రీశ్రీ గారికి ఆయన నెలకి 200 రూపాయలు ఇస్తూ ఉండేవాడు. ఆ విధంగా మొత్తానికి ఆహుతి, నిర్దోషి, ప్రపంచం ఈ మూడు సినిమాలతోటి శ్రీశ్రీ గారికి చాలా వెసులుబాటు దొరకడం, కాస్త ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడు వీళ్ళు ఆ లెనినా అనే పాపని పెంచుకోవడం దగ్గర నుంచి వచ్చిందని, ఆయనకి ఆ పాప అంటే చాలా ప్రేమగా ఉండేది. ఆయన అనుకుంటూ ఉండేవాళ్ళట, ఎప్పుడు ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే ఆ డబ్బులు ముందుగా ఆ పాప చేతిలో పెట్టి నీ మూలానే నాకు అదృష్టం వచ్చింది అని ఎక్కువగా పాపని చాలా ఆత్మీయంగా చూస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు కదా, ఆ అద్దెకున్న వాళ్ళకి ఈ చిన్న పిల్ల ఏడుపులు ఇవి చూసి వాళ్ళు విసుకుంటూ ఉండేవాళ్ళట, ఇల్లు ఖాళీ చేయండి అని కూడా అన్నారట. ఈయనేమో అదేమిటయ్యా మా పాపను మేము పెంచుకుంటున్నాము, చిన్నపిల్ల ఏడిస్తే శుభం అంటారు, మాకు ఆనందంగా ఉంది, మీకు ఎంత ఇది ఉందా అన్నా కానీ వాళ్ళు వినలేదు, ఇల్లు ఖాళీ చేసేయమన్నారు. మొత్తానికి శ్రీశ్రీ గారు ఆ పాప మూలాన ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి మారారు. అక్కడ మారాక ఇంకా కలిసి వచ్చింది వీళ్ళకి. ఎప్పుడు ఇట్లా ఈ పాప మూలాన కలిసి వచ్చింది అంటుంటే ఆ ఇంటి ఓనర్స్ అంటుండేవాళ్ళట, లేదండి మీరు మా ఇంట్లోకి వచ్చాక మీకు బాగా కలిసి వచ్చింది అని. ఏమైతేనేం శ్రీశ్రీ గారు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు 2-3 సంవత్సరాల్లోనే. ఇంకొక ఇది కూడా జరిగిందండి, అదేంటంటే ఈ ప్రపంచం అనే సినిమాకి పాటలు రాశారనుకున్నాం కదా, తమిళ ఆయన తీసిన సినిమా, దాంట్లో ఆయన ఒక చిన్న వేషం కూడా వేశారు. ఆ విధంగా శ్రీశ్రీ గారు మొట్టమొదటిసారిగా తెర మీద కనిపించినటువంటి సినిమా కూడా ఆయన పాటలు రాసిన ప్రపంచం అనేటటువంటి సినిమా, ఉలగం అనే తమిళ సినిమా. ఇట్లా ఆయన 1952-53 వచ్చేసరికి బాగానే నిలదొక్కున్నారు. అదే 54-55 వచ్చేసరికి బాగా సంపాదించారు కూడా, అప్పటికే కారు కూడా కొనుక్కున్నారు. ఇట్లా పాటలు రాయడంలో ముందుకు వెళుతూ ఎక్కువగా డబ్బింగ్ సినిమాలే రాస్తూ ఉండేవాళ్ళు. 1950లో ఈయన ప్రవేశమైతే తర్వాత 10-15 సంవత్సరాల వరకు డబ్బింగ్ సినిమాలకి ఎక్కువగా రాస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లోనే ఈ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ మొదలైంది, అన్నపూర్ణ పిక్చర్స్, ఆ తర్వాత చాలా సంవత్సరాలకు వచ్చిన పద్మాలయ, ఇలా కొంతమందికి ఈయన ఇప్పుడు పర్మనెంట్గా రాస్తూ ఉండేవాళ్ళు. అన్నపూర్ణ వాళ్ళ దొంగరాముడు తప్ప దాదాపు అన్ని సినిమాల్లోనూ శ్రీశ్రీ గారు పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాలకి ఎక్కువగాను, మామూలు సినిమాల్లో ఒక మాదిరిగాను ఈయన సినీ జీవితం 1963-64 వరకు కొనసాగింది. ఆ తర్వాత మామూలు సినిమాలకి ఎక్కువగా రాశారు. ఇంకొకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చిట్ట చివరికి వస్తే, అంటే 1978-79 ఆ ప్రాంతాల్లోకి వస్తే, ఈయనతోటి ఎక్కువగా మాదల రంగారావు గారు విప్లవ గీతాలు విపరీతంగా రాయించుకున్నారు. ఆయన తీసినటువంటి విప్లవాత్మకమైన సినిమాల్లో చాలా పాటలు శ్రీశ్రీ గారితో రాయించారు చిట్ట చివరిలో. మళ్ళీ వెనక్కి వద్దాం 1950 ప్రాంతాలకి. ఇలా ఆయన సినిమాల్లో నిలదొక్కుంటూ ఉండగానే ఆయనకేంటంటే ఇటు కమ్యూనిస్టు సానుభూతిపరుడు, మామూలుగా సినిమాల్లోకి రాకముందే విప్లవ సాహిత్యం రాశారు అని చెప్పుకున్నాం కదా, ఆ వైపు కార్యక్రమాలు కూడా ఆయనకి పెరిగినాయి. సినిమాల్లో ఎప్పుడైతే ఆయన బిజీ అయ్యారో ఇటువైపు కార్యక్రమాలు కూడా పెరిగినాయి. నిజానికి ఆయనకి 1952లో ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చిందండి. అది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, మద్రాసులో కలిసి ఉండేది కదా, ఆంధ్ర ప్రాంతం నుంచి 40 మంది కమ్యూనిస్టులు గెలిచారు 1952లో జరిగిన ఎన్నికల్లో. వాళ్ళందరూ కలిసి 1953 ఏప్రిల్లో శ్రీశ్రీని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. ఆ విధంగా ఇటు ఎమ్మెల్సీగా వచ్చేటటువంటి పారితోషికము, అటు సినిమాల్లో వచ్చే పారితోషికము, వీటన్నిటితోటి ఆయన చక్కగా 1955 సంవత్సరాలకి ఒక ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం బాగా సెటిల్ అయ్యారు. ఇటు సినిమా వ్యవహారాలే కాకుండా ఆయన విడిగా సాహిత్య వ్యవహారాల్లోనూ ఈ రాజకీయ వ్యవహారాల్లోనూ కూడా ఏం చేశారంటే, 1954లో స్టాక్హోమ్లో జరిగినటువంటి ప్రపంచ శాంతి మహాసభల్లో పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా. అట్లాగే అభ్యుదయ రచయితల సంఘానికి ఆయన చాలా చురుకుగా ఉండేవాళ్ళు. ఆయనకు వచ్చిన డబ్బుల్లో చాలా శాతం అభ్యుదయ రచయితల సంఘం కోసం కూడా ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళు. ఇటువైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, కమ్యూనిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటూ, ఇంకోవైపు సినిమాల్లో బిజీగా ఉంటూ సంపాదన కూడా బాగా పెరిగి, అంతేకాకుండా ఆయన పుస్తకాలు రాయడం కూడా మానలేదు. చరమరాత్రి అని తన కథానికలన్నింటినీ కలిసి 1956లో ఒక పుస్తకం లాగా కూడా ప్రచురించారు. ఈయన ఉన్నట్టుండి ఊరుకోకుండా 1959లో ఒక సినిమా కూడా తీశారు, ఉషశ్రీ అనేటటువంటి ఒక చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టి
చెవిలో రహస్యం అని ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమా అసలు ఆడలేదనుకోండి, అది అటర్ ఫెయిల్యూర్ అయింది. దాంతో ఆయన కొంత నష్టపోవడం కూడా జరిగింది. ఇదండి శ్రీశ్రీ గారు సినిమాల్లోకి ప్రవేశించి రికార్డుల పరంగా ఎందుకుంటున్నానంటే, అంతకు ముందే ఈయన మహాప్రస్థానంలోని మరో ప్రపంచం అనేటటువంటి గీతాన్ని కాలచక్రం అనే సినిమాలో వాడుకున్నారు. దానికి ఆయనకి డబ్బులు కూడా రాలేదు. అది 1946-47 ప్రాంతాల్లో జరిగింది. దాన్ని వదిలేస్తే ఈయన సినిమాల కోసం అంటూ రాయడం మొదలుపెట్టి సినిమాల్లో నిలదొక్కుని మంచి అవకాశాలు తెచ్చుకుని పేరు కూడా తెచ్చుకుని ఆర్థికంగా కూడా నిలబడింది 1950 తర్వాత, 50-60 వరకు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు రాసేవాళ్ళు. నిజానికి ఆయన ఎక్కువ పాటలు రాసినటువంటి స్ట్రెయిట్ సినిమా మరదలు పెళ్లి అని 1952 వచ్చినది. దాంట్లో ఆయన ఎక్కువ పాటలు రాశారు స్ట్రెయిట్ సినిమాల్లో. అక్కడ నుంచి చాలా వాటిలో రాశారు అనుకోండి. 56-68 మధ్యన పుంఖానుపుంఖాలుగా రాశారు. ఆయనకి డబ్బింగ్ కింగ్ అని కూడా అంటూ ఉండేవాళ్ళు శ్రీశ్రీ గారిని. జింబో నగర్ ప్రవేశం అని చక్కటి పాటలు రాశారండి. ఈ డబ్బింగ్ సినిమాలు దాదాపుగా 1960-70 తర్వాత తగ్గించేశారు. దాదాపుగా చిట్ట చివరగా రాసిన డబ్బింగ్ సినిమా దాహం దాహం అని 1982 ఆయన చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు రాశారన్నమాట. అంతకుముందు వరకు మొట్టమొదటి 10-15 ఎక్కువగాను తర్వాత తక్కువగాను రాశారు. ఈయన డబ్బింగ్ సినిమాలు రాస్తూ ఉన్నప్పుడు 1955-56 ప్రాంతాల్లో ఒక ఆమె ఈయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. ఆమె పేరు సరోజిని గారు. ఆవిడ తాతినేని చలపతిరావు గారి దగ్గర పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. మాధవ పెద్ది, పిఠాపురం, రాణి వీళ్ళందరితో పాటుగా ఈ సరోజిని గారు కూడా తాతినేని చలపతిరావు గారి దగ్గర పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అమరజీవి అనే సినిమాకి శ్రీశ్రీ గారు ఈ అనువాద చిత్రానికి పాటలు మాటలు రాస్తున్నప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరారు సరోజిని గారు. ఆ తర్వాత ఆవిడ్ని శ్రీశ్రీ గారు వివాహం చేసుకున్నారు. ఈ సరోజిని గారు ఎవరంటే రాజుబాబు గారి భార్య రమోలా అని ఇంకో గాయని ఉండేవాళ్ళు. ఆవిడ వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. 1956 నుంచి శ్రీశ్రీ గారు దగ్గర పనిచేసి దాదాపుగా ఆవిడ 80 సినిమాలకి శ్రీశ్రీ గారికి సహాయకురాలిగా ఉన్నారు. అంటే శ్రీశ్రీ గారు చెబుతూ ఉంటే ఆవిడ రాస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత వివాహం అయ్యాక కూడా దాదాపు 110-120 సినిమాలకి ఇద్దరు కలిసి పనిచేశారు. అంటే దాదాపు 200 సినిమాలకి శ్రీశ్రీ గారి డబ్బింగ్ సినిమాలకి సరోజిని గారు సహాయకురాలిగా పనిచేశారు. ఆ తర్వాత శ్రీశ్రీ గారికి సరోజిని గారికి 3 అమ్మాయిలు 1 అబ్బాయి పుట్టారు. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళందరూ మంచి స్థానాల్లో ఉన్నారు. వారి కుమారుడు అమెరికాలో ఉన్నారు కొన్ని రోజుల క్రితం వరకు, ఇప్పుడు కూడా ఉండే ఉంటారు అనుకుంటాను. బహుశా మరి కార్యక్రమం వింటున్నారేమో కూడా తెలీదు. అదండి శ్రీశ్రీ గారు, సరోజిని గారు శ్రీశ్రీ గారి జీవితంలోకి ప్రవేశించింది 1958-59 ప్రాంతాల్లో. శ్రీశ్రీ గారు 15 వయసులోనే వివాహం చేసుకున్న భార్య ఆవిడ 1975-76 వరకు కూడా ఆవిడ జీవించే ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా లెనీనా అనే అమ్మాయిని పెంచుకున్నారని. ఆ అమ్మాయి కూడా మొదటి భార్యతో ఉండేవాళ్ళు. ఆవిడ 1975 వరకు మొదటి భార్య ఉన్నారు. అవండి శ్రీశ్రీ గారి వ్యక్తిగత విశేషాలు. వాటిని అక్కడ పెట్టి మళ్ళీ ఆయన సాహిత్యానికి ఆయన రాజకీయ విశేషాలకి వస్తే, ఈ 1956-57 తర్వాత ఎప్పుడైతే ఒకసారి ఈయన బాగా స్థిరపడి ఆర్థికంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారో, ఈ అభ్యుదయ రచయితల సంఘానికి కూడా ఎక్కువగా ఆయన సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈ కమ్యూనిస్టు కార్యకలాపాల్లో కూడా విదేశాలకు వెళ్ళడం, రష్యా వెళ్ళడం కూడా తటస్థించింది. ఆయన రష్యా 3 వెళ్ళారండి. 1962 ఒకసారి చలంగారు అడిగారట, మా ఇక్కడికి చలంగారు అప్పట్లో అరుణాచలంలో ఉండిపోయారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర. ఆయన శ్రీశ్రీని నువ్వు కూడా వచ్చేసి అని అడిగారట. శ్రీశ్రీ గారు మహాప్రస్థానానికి ముందు మాట రాసింది చలంగారు అని చెప్పుకున్నాం కదా, కానీ నేను వెళ్ళలేదనుకోండి. అలాగే శ్రీశ్రీ గారు రాసినటువంటి ఒక కవితా సంపుటికి 1966 ఈయనకి సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం వచ్చింది. దాన్ని స్వీకరించడం కోసమని శ్రీశ్రీ గారు 3 రష్యా వెళ్ళారు. ఇటు సినిమాల్లో ఎంత పేరు తెచ్చుకుంటున్నారో బయట కవిత్వంలో కూడా అంత పేరు కొనసాగుతూనే ఉంది ఆయనకి. సుమారుగా ఆ సంవత్సరాల్లోనే హిందీ ప్రచార సభ అని, దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని మద్రాసులో ఉందండి, ఇప్పటి కూడా ఉండే ఉంటుంది అది. వాళ్ళు వాళ్ళ స్నాతకోత్సవంలో శ్రీశ్రీ గారికి సాహిత్యాచార్య అనే బిరుదును కూడా ఇచ్చారు. అది చాలా తక్కువ మందికి ఇచ్చారండి. అలాంటి బిరుదు పొందినటువంటి తెలుగువాడు, బహుశా మొట్టమొదటి తెలుగువాడు శ్రీశ్రీ గారు.
ఇలా 1968 వరకు జరుగుతూ ఉన్న రోజుల్లో 1968-69 ప్రాంతాల్లో తెలుగు సాహిత్యంలో ఒక ఉద్యమం మొదలైంది. అదేమిటంటే దిగంబర కవిత్వం. ఒక 5-6 కవులందరూ కలిసి దిగంబర కవిత్వం అనేటటువంటి ఒక కొత్త ఉరవడిని మొదలుపెట్టారు. ఏమిటి, కవిత్వం రాయడంలో కూడా ఏమాత్రం భేషజం లేకుండా, ముసుగులు లేకుండా, చాలా ధైర్యంగా, అది కొంచెం ఆశ్లీలంగా కూడా అనిపిస్తూ ఉంటుంది, అలాగా రాస్తూ ఉండేవాళ్ళు. దాన్ని దిగంబర కవిత్వం అన్నారు. దిగంబరం అంటే బట్టలు లేకుండా ఉండడం కదా. వాళ్ళు రాయడంలో కూడా ఏంటంటే ఏమాత్రం హద్దులు లేకుండా, మామూలు ప్రజలకి బూతు అనిపించేదాన్ని కూడా వాళ్ళు కవిత్వంలో చొప్పించి రాయడం మొదలుపెట్టారు. దాన్ని దిగంబర కవిత్వం అన్నారు. శ్రీశ్రీ గారు ఆ దిగంబర కవులు రాసినటువంటి కవిత్వాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాను అని వాగ్దానం చేయడమే కాకుండా ఆయన చేశారు కూడా. ఇదంతా 68-69 ప్రాంతాలు. 1970 శ్రీశ్రీ గారికి షష్ఠి పూర్తి సభ జరిగింది విశాఖపట్నంలో, ఆయన సొంత ఊళ్ళో. అది తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మైలురాయికి దారితీసింది, ఒక పెద్ద మలుపుకి దారితీసింది. ఏమైందంటే 1970 ఫిబ్రవరి 2 ఆయన షష్ఠి పూర్తి విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం గారి ఆహ్వాన అధ్యక్షుడి కింద మొదలైంది. ముందుగా గురజాడ కళామందిరంలో పెడదాం అనుకున్నారు విశాఖపట్నంలో, అది చిన్నగా ఉంటుంది. అక్కడ నుంచి శ్రీశ్రీ గారి అభిమానులు ఎక్కువగా రావడంతో అక్కడ నుంచి దాన్ని మున్సిపల్ స్టేడియంకి మార్చారు. అప్పుడండి శ్రీశ్రీ గారిని 1970 ఫిబ్రవరి 2 ఇప్పుడు జగదాంబ సెంటర్ అంటారు, అక్కడ నుంచి మున్సిపల్ స్టేడియం వరకు 2,000 అభిమానులు దాదాపుగా 2-3 ఊరేగించి అక్కడ తీసుకెళ్లారు. ఒక కవికి 2,000 అభిమానులు ఊరేగింపులో పాల్గొనడం అనేది ఇప్పుడు చూడగలమండి? ఇంతకుముందు కూడా, ఇంతకు మనకి రాబోయే ముందు రోజుల్లో కూడా అలాంటి దృశ్యాలను మనం కళలో కూడా ఊహించుకోలేము. ఒక కవికి 2,000 అభిమానులు ఊరేగింపు జరగడం అనేది, అది జరిగింది శ్రీశ్రీ గారికి 1970 ఫిబ్రవరి 2. అక్కడ ఆయన షష్ఠి పూర్తి జరిగేటప్పుడు ఆయన షష్ఠి పూర్తి మీద చాలామంది కవులు ఉన్నారు, ఆబ్వియస్గానే ఈయన మహాకవి కాబట్టి. అప్పుడు ఏం చేశారంటే, విశాఖ విద్యార్థులు అని ముఖ్యంగా మెడికల్ కాలేజీ విద్యార్థులు అనుకుంటాను, వాళ్ళు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. దాంట్లో అక్కడ ఉన్న కవులందరినీ అడిగారు సూటిగా ప్రశ్నిస్తూ, అసలు మీరు మీ ధోరణి ఏమిటి, ఎందుకు మీరందరూ కవిత్వం రాస్తున్నారు, ఎవరికోసం మీరు కవిత్వం రాస్తున్నారు అని చాలా సూటిగా ప్రశ్నిస్తూ కరపత్రాలు విడుదల చేశారు. దాంట్లోనే చెప్పారు శ్రీశ్రీ అంటే ఎవరు, డబ్బింగ్ సినిమాలో ఇప్పటి యువత ఎందుకు ఉందని. ఇది 1970 అన్నారండి, మనకి ఇప్పుడు 43 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే శ్రీ గారి గురించి ఇప్పుడు ఎక్కువ మందికి తెలియకపోయినా అంత ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కానీ 1970 శ్రీశ్రీ గారి గురించి యువతలో ఎక్కువ తెలియటం లేదు అని వాపోయారు విశాఖ విద్యార్థులందరూ. ఆ విశాఖ విద్యార్థుల కరపత్రం అనేది తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది, కేవలం కరపత్రమే అయినప్పటికీ. వాళ్ళు ఆ విశాఖ విద్యార్థులు సూటిగా ప్రశ్నించాక అక్కడ వేదిక మీద ఉన్నటువంటి కవులందరిలోనూ ఒక అంతర్మథనం మొదలై శ్రీశ్రీ గారే దానికి ఆయన లీడ్ తీసుకుని ఆయన 4 1970 అదే సంవత్సరంలో విప్లవ రచయితల సంఘాన్ని ప్రారంభించి దానికి ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 4 1970 అంటే అమెరికా స్వాతంత్ర దినోత్సవం కూడాను. అది పెద్ద మలుపు తెలుగు సాహిత్యంలో. ఏది, విప్లవ రచయితల సంఘం. ఆ విప్లవ రచయితల సంఘాన్ని ప్రారంభించి దానికి ఆయన అధ్యక్షుడిగా అయ్యాక మిగతా సాహితీ సంస్థలతోటి ఆయన సంబంధాలను తెంచుకున్నారు. అంటే అభ్యుదయ రచయితల సంఘంలో చాలా చురుకుగా ఉండేవాళ్ళని చెప్పుకున్నాం కదా, దాని నుంచి కూడా ఆయన బయటకు వచ్చేశారు. ఈ విప్లవ రచయితల సంఘాన్ని అఖిల భారత స్థాయిలో వ్యాపింపచేయాలి అని ఆయన అఖిల భారత విప్లవ రచయితల సంఘానికి ఒక సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విప్లవ సాహిత్యాన్ని రాసేటటువంటి కవులందరినీ ఒకే వేదిక మీదకి తేవడానికని ఆయన ఆ 1970 అక్టోబర్లోనే ఉత్తర భారతదేశంలో కూడా వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. అదండి, అక్కడి నుంచి ఆయన మళ్ళీ చురుకుగా, మళ్ళీ అని కాదు అంతకుముందు కూడా ఉన్నారు, ఈ విప్లవ రచయితల సంఘంలో చాలా చురుకుగా ఆయన పాత్ర పోషించారు. ఆ 1970 నుంచి మొదలై ఒక 7 సంవత్సరాల పాటు ఏమైందంటే శ్రీశ్రీ గారు
చాలా వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఇదంతా సినిమా జీవితం కాదండి, ఆయన కవిత్వ జీవితం. వివాదాలంటే ఏమిటంటే, ఆయన చేసినటువంటి కొన్ని కొన్ని ప్రకటనలకి ఆయన అభిమానులు కానివ్వండి, అలాగే తెలుగు సాహిత్యాభిమానులు కానివ్వండి, కొంచెం శ్రీశ్రీ గారు అరే మొన్న ఇలా అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నారు, మొన్న అలా చెప్పారు కదా ఇప్పుడు ఇలా అని చెప్పుకున్నారు అని కొంచెం సందిగ్ధతకు లోనయ్యేవాళ్ళు. ఒక ఉదాహరణ ఏమిటంటే, ఆయన 1971 విప్లవ రచయితల సంఘం ఎన్నికలను బహిష్కరించాలి అని తీర్మానించింది. కానీ శ్రీశ్రీ గారు మాత్రం కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేయడానికని ప్రయత్నం చేశారు, ఆయనకి విఫల ప్రయత్నం అయిందనుకోండి. అలాగే 1972 ఆయన సదసత్ సంశయం అని ఒక పుస్తకం రాశారు, దానికి ఢిల్లీలో సాహిత్య అకాడమీ వాళ్ళు ఒక పురస్కారం ఇస్తా ఉన్నారు. అయితే ఆ పురస్కారాన్ని తీసుకుని ఆయన విప్లవ రచయితల సంఘానికి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టడానికే విరాళం ఇద్దామని ఆయన అనుకున్నారు. కాకపోతే విప్లవ రచయితల సంఘం ఏం చెప్పిందంటే, మీరు ఆ పురస్కారం తీసుకోవద్దు, గవర్నమెంట్ ఇచ్చేటటువంటిది అని విరసం చెప్పింది. కానీ శ్రీశ్రీ గారు ఆయనంతటా ఆయన డబ్బులు పెట్టుకుని ఢిల్లీ వెళ్ళారు. ఏది ఈ పురస్కార ప్రదానం జరిగేటటువంటి రోజు ఢిల్లీలో ఉన్నారు, కానీ ఆ పురస్కార ప్రదానానికి వెళ్ళలేదు. మరి విప్లవ రచయితల సంఘం చెప్పిందని నేను మానేశారో ఆయనే మానేశారో, కానీ మొత్తానికి ఆయన వెళ్ళలేదు. అది 16 1973 అండి, దానికి వెళ్ళలేదు. వెళ్లకుండా వెనక్కి వచ్చేశారు. వచ్చేశాక గవర్నమెంట్ ఏం చేసింది, శ్రీశ్రీ గారికి చెక్కు పంపించింది ఆ పురస్కారానికి ఇస్తామన్నది. ఆ చెక్కు ఆయన తీసుకున్నారు. దానికి విప్లవ రచయితల సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా శ్రీశ్రీ గారిని విమర్శించారు, మేము చెప్పాం కదా వెళ్ళొద్దని, మీరు వెళ్ళారు తీసుకోకుండా వచ్చారు బాగానే ఉంది, కానీ ఇప్పుడు చెక్కును తీసుకున్నారు అని. మొత్తానికి ఈ వివాదాలతోటి ఈయన ఒక 3-4 సంవత్సరాల తర్వాత విప్లవ రచయితల అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా కొనసాగారు, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత దాదాపుగా ఈ 1975 ప్రాంతాల్లోనే ఆత్మకథ రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు వింటున్న చాలా విశేషాలు శ్రీశ్రీ గారు రాసినటువంటి ఆత్మకథలోవే. అది ప్రజాతంత్ర అని ఒక పత్రిక వచ్చేదండి, దాంట్లో అనంతం అనేటటువంటి శీర్షికతోటి ఈయన రాసిన వ్యాసాలే ఆయన ఆత్మకథగా తర్వాత ప్రచురితమైనవి. దానిలో కొన్ని సంవత్సరాలు రాసి తర్వాత స్వాతి మాసపత్రికలో దాన్ని కొనసాగించారు. ఇలా ఉండగా మరొక వివాదం ఏమిటంటే, 1975 అఖిల భారత ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. ఆ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరించండి, ఇది గవర్నమెంట్ చేస్తున్నటువంటి బూర్జువా సభలు, ఇవి వీటి వల్ల ఎవరికి ఏమి వనకూడదు అని శ్రీశ్రీ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఈయన చిన్నప్పుడు అభిమానించినట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆ తర్వాత ఆయన గ్రాంథికంగా రాయడం, శ్రీశ్రీ గారు విప్లవ కవిత్వం వైపు రావడం తటస్థించింది అనుకోండి, ఇద్దరూ కలిసి ఒక ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళా ఇద్దరూ కలిసి నేను ఆ ప్రకటన అందుకోసం ఇవ్వలేదని శ్రీశ్రీ గారు, నేను ఆ ప్రకటన వేరే విధంగా ఇచ్చానని విశ్వనాథ్ గారు చెప్పడం, మళ్ళా వాళ్ళ ఇద్దరి అభిమానుల్లోనూ కొంత గందరగోళం నెలకొనడం జరిగింది. చివరికి 1975 ఏప్రిల్ 12 హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు, మొట్టమొదటి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగేటప్పుడు శ్రీశ్రీ గారు ప్రత్యక్షంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని బహిష్కరించండి అంటూ ఆయనే రోడ్డు మీద నుంచుని కరపత్రాలు పంచారు. ఆ కరపత్రాలు పంచినందుకు ఆయన తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టారు. బొలారం జైల్లో ఒక రోజు ఉన్నారు ఆయన, ఏది ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు అని. ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు, విప్లవ రచయితల సంఘం ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తించారని అనుకోవచ్చు. ఆ తర్వాత ఏమైందంటే, 1975 జూన్లోనే భారతదేశం అంతా కూడా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆ అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయన మళ్ళా ఇందిరాగాంధీ గారు ప్రకటించినటువంటి 20 సూత్రాల పథకాన్ని ప్రస్తుతిస్తూ కొన్ని పాటలు రాశారు. ఆ 1970 ప్రాంతాల్లోనే ఒక సినిమా కూడా వచ్చింది, మరో ప్రపంచం అని, అక్కినే నాగేశ్వరరావు గారు ఆదుర్తి సుబ్బారావు గారు కలిసి తీశారు. దాంట్లో ఒక పాట రాశారు, మరో ప్రపంచం మరో మహాత్ముడే కళలో కన్నా మరో ప్రపంచం అని కూడా రాశారు. ఇవన్నీ కూడా కొన్ని వివాదాలకు దారితీసినాయి. ఏమిటి, శ్రీశ్రీ గారు కమ్యూనిస్టు విప్లవ రచయితల సంఘంలో ఉన్నారు, మళ్ళీ ఉన్నట్టుండి ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు, ప్రభుత్వం దగ్గర బహుమతులు తీసుకుంటున్నారు అని కూడా చాలామందికి కొంచెం గందరగోళంగా ఉంటూ ఉండేది. అందుకే మొట్టమొదట్లో చెప్పుకున్నాం, ఆయన వివాదాలకు కేంద్ర బిందువు అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని మాత్రం
అభిమానించే అభిమానులు ఎప్పటికీ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తరగలేదు అని. అలాగే ఆయన 1979 నవంబర్ 19 మొట్టమొదటిసారిగా రాజ్యలక్ష్మి పురస్కారం అని ప్రవేశపెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఆయనకి 10,000 రూపాయల పురస్కారాన్ని ఇచ్చారు. అలాగే 1980 లండన్ వెళ్ళి అక్కడ 4 నెలలుండి అక్కడ ఆయన మహాప్రస్థానం ఆయన పుస్తకాన్ని ఆయన స్వయంగా చదివి ఆయన చేత్తో రాసిందని గోటాల కృష్ణమూర్తి గారు అన్న ఆయన ప్రచురించారు. అలాగే ఆ తర్వాత సంవత్సరం అమెరికా వచ్చి అమెరికాలో ఉండే సిప్రాలి అని ఆయన సొంత దస్తూరితోటి వంగూరు చిట్టెన్రాజు గారి ఇంట్లో ఉండి హ్యూస్టన్లో ఆయన సొంతంగా పుస్తకాన్ని రాసి ప్రచురించారు అమెరికాలో. ఆ విధంగా ఆయన 70 వరకు కూడా కొన్ని వివాదాలు, ఇటువైపు సినిమాల్లో మాత్రం పాటలు విశృంఖలంగా విజృంభించి రాస్తూనే ఉన్నారు. అటు పాటలు రాశారు, ఇటు సాహిత్యంలోనూ రాజకీయాల్లోనూ కూడా ఆయన కొంచెం అసందిగ్ధమైనటువంటి ప్రకటనలతోటి అభిమానుల్లో సంచలనాలు రేకెత్తించారు, వివాదాలకి కేంద్ర బిందు అయ్యారు. 1982 ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు కూడా ఆయన ఎన్టీ రామారావు గారిని సమర్థించారు. చాలామంది అన్నారు, అదేమిటండి మీరు కమ్యూనిస్టులు కదా మళ్ళీ ఎన్టీ రామారావు గారిని సమర్థిస్తారంటే, అది నా వ్యక్తిగతమైనటువంటి ఇది, అలాగే రామారావు గారు వ్యక్తిగతంగా నాకు ఇష్టం, అందుకని రామారావు గారిని సమర్థిస్తున్నాను, పైగా నేను కాంగ్రెస్ వ్యతిరేకిని అందుకని కూడా నేను రామారావు గారిని సమర్థిస్తున్నాను అని చెప్పారు. ఈ విధంగా జరిగినాయండి ఆయన యొక్క రాజకీయ కవిత జీవితం 1960 నుంచి 1980 వరకు. అవి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఆయన కవితా జీవితంలో. ఇప్పుడు ఆయన సినిమా పాటల గురించి మొత్తం ఒకసారి సమీక్షలాగా చూద్దామండి. డాక్టర్ పైడిపాల గారని ఆయన తెలుగు సినీ గేయ కవుల చరిత్ర అని ఇటీవల ఒక పుస్తకాన్ని వెలువరించారు. తెలుగు సినిమా పాటల మీద మొట్టమొదటిసారి పరిశోధన చేసిన వ్యక్తి కూడా ఈయనే అనుకుంటాను, డాక్టర్ పైడిపాల గారు. ఆ పుస్తకంలో ఆయన సినీ కవులందరి యొక్క పాటల్ని విహంగ వీక్షణలాగా సమీక్షించారు. అంటే వివరంగా కాకుండా వివిధ కవులు వివిధ వర్గాలలో ఎలా పాటలు రాశారు అనేది. అందులో నుంచి కొంత సమాచారాన్ని మీకు అందిస్తాను. శ్రీశ్రీ గారండి దాదాపుగా 200 సినిమాలకి 200 స్టేట్ సినిమాలకి 150 డబ్బింగ్ సినిమాలకి రాశారు. విచిత్రం ఏంటంటే ఈయన తెలుగు సినిమాల స్ట్రైట్గా రాసిన ఏమో 400 అనువాద సినిమాలకు రాసింది మాత్రం 500 పాటలు ఉన్నాయి. శ్రీశ్రీ గారు అన్ని రకాల పాటలు రాశారని చెప్పుకున్నాం కదా. కాకపోతే ఏంటంటే రెండిటికి ఆయన ఎక్కువగా ఏమిటంటే ఎర్రపాటలు రాస్తారు అనేది ఎక్కువగా ఆయనకు పేరు పడింది. అలాగే డబ్బింగ్ పాటలు ఎక్కువ రాస్తారని, అందుకని డబ్బింగ్ కింగ్ అంటూ ఉండేవాళ్ళు ఆయన్ని. అలాగే ఎర్రపాటల వేగుచుక్క అని కూడా అంటూ ఉండేవాళ్ళు. కాకపోతే అన్ని రకాల పాటలు రాశారు అనడానికి కొన్ని ఉదాహరణలు ఏమిటంటే, ముందుగా శ్రీశ్రీ గారు రాసిన దేశభక్తి గేయాలు చూద్దాం. ఆయన 2 దేశభక్తి గేయాలు రాశారండి. ఒకటి ఏమిటంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ రాసినటువంటి పాటలు కొన్ని, భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యాన్ని రాజకీయ నాయకులు ఎలాగా దుర్వినియోగం చేస్తున్నారు అనే కోణంలో కొన్ని, అందరూ కలిసి పనిచేస్తే భారతదేశం బాగుపడుతుంది అనేటటువంటి సందేశంతో కొన్ని అలా రాశారు దేశభక్తి గేయాలు. రాముడు భీముడులో ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందానందాన అని ఒక పాట రాశారు. దాంట్లో చక్కటి మాట రాశారండి, ఒక్కడి కోసం అందరూ కలిసి అందరి కోసం ఒక్కడు నిలిచి. అది ఎంత అక్షర లక్షలు అంటారు చూడండి. అది సామాజిక చైతన్యానికి, సమాజంలో అందరూ కలిసి ఎదగడానికి ఏం చేయాలి అంటే, ఒక్కడి కోసం అందరూ కలిసి, ఒకడికి కష్టం వస్తే అందరూ కలిసి ఉండాలి, అందరి కోసం ఒక్కడు నిలిచి, అందరికీ ఏమైనా అవసరమైతే ఒక్కడైనా సరే నిలబడాలి అనేది ఆ పాటలో రాశారు. అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా మరో ప్రపంచం అనేటటువంటి సినిమా అక్కినే నాగేశ్వరరావు గారు ఆదుర్తి సుబ్బారావు గారు కలిసి తీశారు. 2 తీశారు వాళ్ళు. మరో ప్రపంచం అని ఒకటిను, సుడిగుండాలు అని ఒకటి. ఆ మరో ప్రపంచంలో ఆయన మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం అనేటటువంటి పాట రాశారు. జై జవాన్లో కూడా అలాగే ఒక దేశభక్తి గీతం రాశారు. ఇంకా మన అల్లూరి సీతారాజులోని తెలుగు వీరలేవరా పాట గురించి అయితే మనం తర్వాత వివరంగా చెప్పుకుందాం, దానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. బలిపీఠం అన్న సినిమాలో కలిసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు పాట అని ఇంకో దేశభక్తి గీతాన్ని రాశారు. వీటన్నిటికంటే పరాకాష్ట మనం మొట్టమొదటి వారం విన్నాం, పాడబోయే భారతీయుడ ఆడి పాడబోయే విజయ గీతిక.
ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఆ చెప్పేది ఏంటంటే ఈ పాట నిన్నే రాసినట్టుంటుంది, భారతదేశ పరిస్థితులకి నిన్న ఎలక్షన్లో రాశారేమో, మొన్న ఎలక్షన్ల కోసం రాశారేమో అనేలాగా ఉంటుంది ఈ పాట అనేది. ఆయన రాసింది 1954 ఆ పాటని. అది ఆయన రాసినటువంటి దేశభక్తి గీతాలన్నింటిలోకి తలమానికం, అది పరాకాష్ట అనదగినటువంటి పాట. శ్రీశ్రీ గారు సినిమాల్లో పద్యాలు కూడా రాశారండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తక్కువ కానీ అయినా కానీ మంచి పద్యాలు రాశారు. ఇందాక అరుణ గారు చెప్పారు బొబ్బిలి యుద్ధంలో మురిపించే అందాలే అనే పాటే కాకుండా ఆ పాటకి మొదట్లో సాకిగా రాశారు, సొగసు కీల్జడదానా సోగ కన్నుల దానా వజ్రాల వంటి పల్వరస దానా అని. అట్లాగే వాగ్దానంలో ఒక హరికథ రాస్తూ ఈయన దాంట్లో కూడా కరుణశ్రీ గారి పద్యాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. కథానాయక మొల్ల అనే సినిమాలో మొల్లని పరీక్షించడానికి తెనాలి రామకృష్ణుడు వచ్చినప్పుడు తెనాలి రామకృష్ణుడు మొల్లకి ఒక సమస్యనిచ్చి పూరించమంటాడు. ఆ సందర్భంలో వచ్చేటటువంటి పద్యం కూడా శ్రీశ్రీ గారు రాశారు. అప్పు నిప్పు మెప్పు చెప్పు ఈ నాలుగు మాటలతో సాధారణంగా ఉండేటువంటి అర్థానికంటే విభిన్నమైన అర్థం. అప్పు అంటే అప్పు ఇవ్వడం, నిప్పు అంటే వేడిమి, అలా కాకుండా వేరేటటువంటి అర్థం వచ్చేలాగా కవిత్వం చెప్పమని తెనాలి రామలింగడు కథానాయక మొల్లని అడిగినప్పుడు ఆవిడ పూరించే పద్యం కూడా శ్రీశ్రీ గారు రాశారు. ఇంకా ఆయన సంగీతలక్ష్మి కులగోత్రాలు వాటిల్లో కూడా పద్యాలు రాశారండి. ఈ పైడిపాల గారు ఉదహరించిన దాంట్లో శ్రీశ్రీ గారు చిట్ట చివరి వరకు కూడా ఆయనకి ఛందస్సు మీద విపరీతమైనటువంటి అధికారం ఉంది అని తెలియచేసేటటువంటి పద్యం 1978 పంతులమ్మ అని ఒక సినిమా వచ్చింది, దీపా రంగనాథ్ గారిది, సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో. దాంట్లో ఒక పద్యం రాశారండి శ్రీశ్రీ గారు. అంటే ఆయన దాదాపుగా 20 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఆయన సంప్రదాయ కవిత్వాన్ని చదివారు, సంప్రదాయబద్ధంగా పద్యాలు రాశారు. ఆ తర్వాత ఆయన ఈ ఛందస్సుల బందోబస్తులు విరగొట్టుకుని ఆయన వచన కవిత్వంలో విప్లవం సృష్టించారు. అయితే ఆ ఛందస్సులు మూలంగా ఉన్నటువంటి ఛందస్సును మాత్రం మర్చిపోలేదు, ఆయనకి ఛందస్సు మీద అధికారం ఎప్పటికీ ఉంది అనడానికి 1978 ఆయన రాసినటువంటి ఈ పద్యం ఉదాహరణ. అంహో దుర్భరమాయ భారతము గర్వాంధుల్ దురార్భాట సంహర్ సంరంహుల్ స్వార్థపరుల్ చెరింతురట వీరల్ సేయు ఘోరాలపై సింహం బోయన లేచి నేనిక మహాక్షేళాధ్వనిన్ వీరలన్ సంహారం వనరించు శక్తిని జగన్మాత ప్రసాదింపుమా అనే పద్యాన్ని ఆయన పంతులమ్మ సినిమాలో రాశారు 1978. ఇంకా ఈయన వీణపాటలు కూడా చాలా ప్రసిద్ధి అండి. శ్రీశ్రీ గారు రాసిన వీణపాటల్లో కూడా బొబ్బిలి యుద్ధంలో ఒక జావళి రాశారు, నిన్ను చీర మనసాయరా అనేది. అలాగే భార్యాభర్తల్లో ఏమని పాడేదనో ఈవేళ మానస వీణ మౌనముగా నిద్రించిన వేళ అని ఒక వీణపాట రాశారు. సాధారణంగా సినిమాలో వీణపాట అనగానే గుర్తొచ్చేది దాశరథి గారు. శ్రీశ్రీ గారు కూడా ఆ పాటలకి ఏమాత్రం తగ్గకుండా తనదైనటువంటి బాణీలో తనదైనటువంటి గుర్తింపు ఉండేలాగా వీణపాటలను రాశారు. ఇంకా ఇద్దరు మిత్రుల్లో పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక అదైతే చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలియదు శ్రీశ్రీ గారు రాశారని, దాశరథి గారు రాశారని అనుకుంటూ ఉంటారు ఇప్పటికీ. కృష్ణరాజు గారి గురించి మనం 3-4 వారాల క్రితం మాట్లాడుకున్నాం కదా, ఆ కృష్ణరాజు గారు మొట్టమొదటి సినిమా చిలకా గోరింకకు పాటలు రాసింది శ్రీశ్రీ గారేనండి. దాంట్లో ఒక వీణపాట రాశారు, నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగి అని, ఎస్వి రంగారావు గారు షష్టి పూర్తికి వీణపాట అన్నమాట అది. అలాగా షష్టి పూర్తి రోజు వీణపాట పెట్టడం అనేది బహుశా ఆ సినిమాలోనే మొదలు అనుకుంటూ ఉంటారు. ఆ సినిమాలోనే పెట్టారు, తర్వాత కానీ ముందు కానీ ఇంకెక్కడా లేదు అని కూడా అంటారు కొంతమంది. అవి శ్రీశ్రీ గారు రాసిన వీణపాటలు. ఇంకా ఎర్రపాటల వేగుచుక్క అనుకున్నాం కదా శ్రీశ్రీ గారిని, దాదాపుగా మొట్టమొదటి నుంచి కూడా ఆయన 1950 సినీరంగ ప్రవేశం చేస్తే 54 వెలుగునీడలు వస్తే అప్పటి నుంచి కూడా ఈయన ఎర్రపాటలు రాస్తూనే వస్తున్నారు. మరీ 70వ దశకంలో అయితే విప్లవ గీతం అంటే శ్రీశ్రీనే రాయాలి అనేటట్టుగా ఆయన అన్ని కొన్ని వందలాది విప్లవ గీతాలని రాశారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు మొట్టమొదటిసారిగా తీసిన సినిమా పెంపుడు కొడుకు, దాంట్లో ఆయన ఈ విప్లవాత్మకం అంటే పూర్తిగా విప్లవాత్మకమైన కాదు కానీ సందేశాత్మకమైనటువంటి పాట రాయడంతో మొదలుపెట్టారు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్లోను. ఉన్నవారికి అన్ని సుఖాలు రయ్యా అయ్యో, లేని వారి గతి ఈ లోకంలో నుయ్యో గొయ్యో అని రాశారు. ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు అందుకని ఈ పాటకు అంతగా పేరు రాలేదు, కానీ శ్రీశ్రీ గారు అప్పటి నుంచే అభ్యుదమైనటువంటి పాటలు రాయడం మొదలుపెట్టారు.
అలాగే పాడి పంటల సినిమాలో కృష్ణగారు పాడి పంటల సినిమాలో నేల మనది నింగి మనది గాలి నీరు వెలుగు మనది అదును చూసి పదును చేసి అన్నింటినీ అదుపు చేసి అంటూ పాట రాశారు. ఇంకా ఆయన మహాప్రస్థానం యొక్క కవితా సంకలనంలోని గేయాలని కొంచెం మార్పులతోటి యథాతథంగాను పాటలుగా వాడుకున్నటువంటి సందర్భాలు దాదాపు ఒక డజన్ పైగా ఉన్నాయండి తెలుగు సినిమాల్లోనూ. ఆయన మరో ప్రపంచం అనేది అయితే చెప్పుకున్నాం కదా, కాలచక్రం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా వచ్చింది, ఆయన ఇంకా సినిమాల్లోకి ప్రవేశించలేదు అప్పుడు. ఆ తర్వాత రణభేరి అనే జానపద చిత్రంలో ఒక బుర్రకథలాగా దాంట్లో ఒకటి రెండు మాటల్ని అటు ఇటు మార్చి దానిలో పెట్టారు. అలాగే మహాప్రస్థానం అని ఇంకొక సినిమా వచ్చింది మాదల రంగారావు గారిది అనుకుంటాను, దాంట్లో కూడా ఈ మరో ప్రపంచం అనేటటువంటి గేయాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే నేను సైతం ప్రపజ్ఞాక్రికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అని ఆయన మహాప్రస్థానంలో జయభేరి అనేటటువంటి గేయం, దాన్ని స్వరాజ్యం అనే సినిమాలో వాడారు, రుద్రవీణ సినిమాలో వాడారు, యజ్ఞం అనే సినిమాలో వాడారు, ఠాగూర్ అనే సినిమాలో ఈ పల్లవిని తీసుకుని తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు మిగతా పాట రాశారు, దానికి ఆయనకి జాతీయ స్థాయి బహుమతి కూడా వచ్చింది. అలాగే మరదలు పెళ్ళి అనే సినిమాలో శ్రీశ్రీ గారు మొత్తం పాటలన్నీ ఎక్కువ పాటలు రాశారనుకుని చెప్పుకున్న 1952 దానిలోనే ఆయన మహాప్రస్థానంలో ఉన్న గేయం ఆనందం అర్ణవం అయితే అనురాగం అంబరం అయితే అనే గేయాన్ని మరదలు పెళ్లి సినిమాలో పెట్టారు. ఆ తర్వాత కన్యాశుల్కం సినిమాలో కూడా పెట్టారు దాన్ని. అట్లాగే పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార అనేటటువంటి గేయం అంటే జగన్నాథ రథ చక్రాలు అనే శీర్షికతో ఉంటుంది మహాప్రస్థానం పుస్తకంలో, దాన్ని ఎమ్మెల్యే ఏడుకొండల్లో వాడారు. అలాగే జగన్నాథ రథ చక్రాలు అని ఒక సినిమా కూడా వచ్చింది, దాంట్లో కూడా ఆ గేయాన్ని వాడుకున్నారు. ఇంకా మనం ఆకలి రాజ్యంలో అయితే ఆయన మహాప్రస్థానంలో గేయాలన్నింటినీ వాడుకున్నారని చెప్పుకున్నాం కదా. మాదల రంగారావు గారు ఈ విప్లవ సినిమాలు తీసేటప్పుడు దాదాపు ఏదో ఒక రూపేణ శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోనూ అలాగే ఖడ్గ సృష్టిలోనూ ఉన్నటువంటి గేయాలనే కాకుండా శ్రీశ్రీ గారితో ప్రత్యేకంగా కూడా రాయించారు. ఒక సందర్భంలో ఏమైందంటే శ్రీశ్రీ గారి ఈ విప్లవ గీతాల ప్రభావం మిగతా కవుల మీద కానీ మిగతా కవులు రాసేటటువంటి గేయాల నడక మీద కానీ ఎంతగా ప్రభావం చూపించిందంటే యువతరం కదిలింది అని ఒక సినిమా తీశారు మాదల రంగారావు గారు. దాంట్లో టైటిల్ సాంగ్ రాయడానికి శ్రీశ్రీ గారు ఆ సమయానికి అందుబాటులో లేకపోవడంతో సి నారాయణ రెడ్డి గారిని పిలిచారు. సి నారాయణ రెడ్డి గారు యువతరం కదిలింది సినిమాకి ఒక టైటిల్ సాంగ్ రాశారు. యువతరం కదిలింది కదిలింది పట్టిన పిడికిళ్ళే పైకెత్తిన జెండాలై గర్జించిన కంఠాలై ఎలుగెత్తిన శంఖాలై అని సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఇప్పటికి కూడా ఆ పాట వింటే శ్రీశ్రీ గారే రాశారనుకుంటూ ఉంటారు. ఆ సంగీత దర్శకుడితో అన్నారట, ఈ పాట శ్రీశ్రీయే దిగొచ్చాడండి, రాకేం చేస్తాడు, ఇది శ్రీశ్రీ రాయాల్సిన పాట, అందుకని శ్రీశ్రీనే దిగొచ్చి నాతో ఈ పాట రాయించాడు అన్నారట. అట్లాగే చాలామంది ఈ మహాప్రస్థానంలో ఉన్నటువంటి గేయాల యొక్క స్ఫూర్తితోటి వాటిని వాక్యాలను యథాతథంగా అనుసరించి కానీ లేకుంటే ఆ నడకలో కానీ రకరకాల పాటలు రాశారు. సముద్రాల జూనియర్ గారు సిపాయి కూతురు అని కైకాల సత్యనారాయణ గారు మొట్టమొదటి సినిమా, దాంట్లో ఒక పాట రాశారు, పదం పాడుతూ కథం తొక్కుతూ నిరంకుశత్వం సాగదు నీతికి విజయం తప్పదు అని. అది పదం పాడుతూ కథం తొక్కుతూ అని మళ్ళీ శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో ఉన్నటువంటి గేయంలోని కొన్ని మాటలు. అలాగే ప్రజాస్వామ్యం అనే సినిమాలో అదృష్ట దీపక్ అనే ఆయన, ఏవి తల్లి నీదు ఆశల పసిడి స్వప్నాలు, ఏవి తల్లి నీవు తలచిన భావి స్వర్గాలు, ఏవి తల్లి ఏవి తల్లి, అది మళ్ళీ ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహాలు అని శ్రీశ్రీ గారు రాసినటువంటి గేయం ఒక నడకలో సాగిద్ది. అలాగే ఇందాక మనం విన్నాం చూడండి, మనుషులు మారాల్లో తూర్పు సింధూరపు మందారపు, ఆ శైలిలో వెన్నెల కంటి గారు అల్లర పిల్ల అనే సినిమాలో తూర్పు సింధూరపు మందారపు హిందోళ్లపు బహుదూరపు సిరిలో అని ఆ నడకలో రాశారు. ఎందుకు చెప్పానంటే ఇవన్నీ శ్రీశ్రీ గారి యొక్క ప్రభావం మిగతా గేయాల మీద కూడా చాలా చోట్ల పడిద్ది అని చెప్పడానికి. ఇంకా శ్రీశ్రీ గారు రాసినటువంటి కొన్ని అజరామరమైనటువంటి పాటలు, కొన్ని వాటి ప్రత్యేకతలు తర్వాత వివరిస్తాను. అలాగే శ్రీశ్రీ గారు హాస్య పాటలు కూడా రాశారండి. శ్రీశ్రీ గారు వేరే కవులు తీసినటువంటి సినిమాల్లో కూడా శ్రీశ్రీ గారు ప్రత్యేకంగా రాశారు. ఆత్రేయ గారు మొట్టమొదటిసారిగా ఆయన దర్శకత్వం నిర్మాతగా వాగ్దానం అనేటటువంటి సినిమా తీస్తూ దాంట్లో శ్రీశ్రీ గారితో హరికథ రాయించారు. అఫ్ కోర్స్ ఆ సినిమాలోనే దాశరథి గారిని కూడా గేయకవిగా పరిచయం చేశారనుకోండి ఆత్రేయ గారు, అది ఒక సందర్భం. అలాగే శ్రీశ్రీ గారికి చాలా ఇష్టమైన పాట
పంతాలు పట్టింపులు అనే సినిమాలో ఇనుకోరా ఇనుకోరా మల్లన్న మాట ఇనుకోరా అని తగ్గుబోతు పాడేటటువంటి పాట. ఆ పాట శ్రీశ్రీ గారికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పాట చదలవాడ కుటుంబరావు గారు, ఆ పాట రాసేటప్పుడు చదలవాడ కుటుంబరావు అనేటటువంటి నటుడు ఉండి, ఆయన అందులో ఈ బతుకుందే అది మహాబరువు అని శ్రీశ్రీ గారు రాస్తారు ఆ పాటలో. దాన్ని ఆయన ఈ బతుకుందే మా సెడ్డ బరువు అని మార్పించారట. ఆ శ్రీశ్రీ గారు రాసినటువంటి ఆ పాట ఆయన విని ఆ దాన్నంతా ఆ సెట్టింగ్లో అంతా అయిపోయాక ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక ఆ తెల్లవారుజామునే ఆయన మరణించారు చదలవాడ గారు. అందుకని ఆ జ్ఞాపకంతో కూడా ఆ పాట నాకు బాగా గుర్తుంటుంది. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం, దాంట్లో చాలా జీవన వేదాంతాన్ని రాశాను అని శ్రీశ్రీ గారు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అవండి శ్రీశ్రీ గారి యొక్క పాటల విహంగ వీక్షణం. ఇంకా వివరంగా ఒక్కొక్క పాటే తీసుకుని ఒక్కొక్క వర్గానికి సంబంధించినటువంటి పాటలను కూడా చాలా సూక్ష్మంగా సమీక్షించుకోవచ్చు. మన కార్యక్రమం పరిమితి దృష్ట్యా విహంగ వీక్షణంగా శ్రీశ్రీ గారి పాటలు అవి. శ్రీశ్రీ గారు ఆయన జీవిత విశేషాలని రేఖామాత్రంగా చూశాం కదా. ఆయన 1983 జూన్ 15వ తేదీ సాయంకాలం 5:30 మరణించారు. శ్రీశ్రీ మరణం ఒక పెద్ద ప్రకంపనం. తెలుగు పత్రికలన్నీ కూడా ప్రత్యేక అనుబంధాలు ప్రచురించాయి. ఆయన చనిపోయినప్పుడు తెలుగు పత్రికలు రాసినటువంటి వివిధ అంశాలలోని కొన్ని పతాక సన్నివేశాలను తర్వాత వివరిస్తాను. శ్రీశ్రీ గారికి చివరి రోజుల్లో ఆయనకి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ గారి పేరు చిట్టూరి సత్యనారాయణ గారు. ఆయన గురించి తెలుసుకుని ఆయన శ్రీశ్రీ గారు యొక్క చిట్ట చివరి రోజుల గురించి ఆయన ఏం చెప్పారో విందాం. ఈ చిట్టూరి సత్యనారాయణ గారు మద్రాసులో ఆయన హాస్పిటల్లో ENT స్పెషలిస్ట్గా ఉంటూ ఉండేవాళ్ళు. ఆయన తూర్పుగోదావరి జిల్లా పామర్ అండి, పూనమల్లి హైరోడ్ అని అక్కడ ఉండేవాళ్ళు ఆయన. ఆయన మద్రాస్ జనరల్ హాస్పిటల్లో ENT స్పెషలిస్ట్గా ఉండేవాళ్ళు. ఆయన రాజాజీ గారికి, MGR ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన వ్యక్తిగత వైద్యుడిగా, పర్సనల్ డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆయన డాక్టరే కాకుండా కవిత్వం కూడా రాస్తూ ఉండేవాళ్ళు. 1967 ఓ రాత్రి ఈ డాక్టర్ చిట్టూరు సత్యనారాయణ గారి ఆయన క్లినిక్లో ఉంటే ఎవరో వచ్చి తలుపు కొట్టారట. తలుపు కొడితే ఆయన తలుపు తీశారు, ఎవరో పేషెంట్ వచ్చి ఉంటారు అని. ఒక ఆయన లుంగి కట్టుకుని మాసిన చొక్కా మాసిన గడ్డంతో ఒక ఆయన ఉన్నారు. ఎవరండి, ఏం కావాలి మీకు, ఇప్పుడైతే మరి ట్రీట్మెంట్కి టైం అయిపోయిందంటే, చిట్టూరు సత్యనారాయణ గారు అంటే మీరేనా అని అడిగారట ఆయన. అవును నేనే అంటే, ఆయన నా పేరే శ్రీశ్రీ అన్నారట. ఈ చిట్టూరు సత్యనారాయణ గారు ఇంకా అవాక్ అయిపోయారు, మహాకవి శ్రీశ్రీ నడిచి మా ఇంటికి వచ్చాడా నా క్లినిక్ వచ్చాడా అని. ఆయన రెండుసార్లు లోపలికి రెండు రెండు, ఏంటి ఒంట్లో బాగలేదా అంటే, ఒంట్లో బాగుండడం కాదు, మీరు మొన్న పత్రికలో రాసినటువంటి ఒక కవిత చూశాను, ఆ కవిత చాలా బాగుంది, అది చెబుదామని వచ్చాను అన్నారట శ్రీశ్రీ గారు. ఆ చిట్టూరు సత్యనారాయణ గారికి నోట్లో మాట్లేదు, అంతటి మహాకవి నేను రాసిన ఒక కవితని పేపర్లో చదివి దాన్ని అభిమానించడానికి నా దగ్గరికి వచ్చారా అని ఆయన ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ చాలా మిత్రులు అయ్యారు, శ్రీశ్రీ గారు చిట్టూరు సత్యనారాయణ గారు. శ్రీశ్రీ గారికి ఎప్పుడు ఏమి అనారోగ్యం వచ్చినా ఈయన దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళట. కేవలం వైద్యుడు రోగి ఆ సంబంధంతో కాకుండా ఈ కవిత్వంలో ఇద్దరికి ఉన్నటువంటి అభిమానం దృష్ట్యా ఇద్దరూ తరచూ కలుసుకోవడం, కవిత్వం గురించి చర్చించుకోవడం, అలాగా సమయం గడుపుతూ ఉండేవాళ్ళట. 1981 ఒకరోజు శ్రీశ్రీ గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి నాకు మింగడం కొంచెం కష్టంగా ఉందండి, మాట బొంగురుగా వస్తుంది, ఏమిటో అని అడిగారట. అడిగితే అప్పుడు ఆయన వైద్య పరీక్షలన్నీ చేసి అది స్వరపేటికలో క్యాన్సర్ వచ్చింది అని ట్రీట్మెంట్ ఇచ్చారు దానికి. ఆయన చిట్టూరు సత్యనారాయణ గారు రాసినటువంటి ఆ ఇంటర్వ్యూలో శ్రీశ్రీ గారి గురించి ఆయన చనిపోయినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, ఇండియాలో ఉండే బెస్ట్ అంతా శ్రీశ్రీకి జరిగింది, ఆ క్యాన్సర్ పూర్తిగా నయం చేశాను అని. అలాగే 81 వచ్చినటువంటి క్యాన్సర్ పూర్తిగా నయమైపోయింది, చాలా చోట్ల శ్రీశ్రీ గారు క్యాన్సర్తో మరణించారు అని రాస్తారు, కానీ అది నిజం కాదు అని ఆయన ట్రీట్ చేసిన డాక్టర్ గారి చెప్పినటువంటి విశేషాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ క్యాన్సర్ అంతా నయమైపోయింది. అప్పుడు చెప్పారట ఆయన, మీరు ఆల్కహాల్ మానేసేయండి, సిగరెట్లు కూడా కాల్చకూడదు అని. ఆ డాక్టర్ చిట్టూరు సత్యనారాయణ గారు చెప్పిన యొక్క మాటలు విని శ్రీశ్రీ గారు వాటిని పూర్తిగా విసర్జించారు చిట్ట చివరిలోను. అయితే ఆయన చెప్పారట, ఆల్కహాలు చివరి అస్సలు ముట్టలేదు,
నాకు పర్మిట్ ఉందండి, అయినా కానీ నేను మీరు చెప్పారని చెప్పి పూర్తిగా మానేస్తున్నాను అని ఆ రెండింటిని మానేశారు చిట్ట చివరిలోను. అయితే ఈ 1983 జూన్ మొదటి వారంలో ఏమైందంటే, 3వ తారీఖు 4వ తారీఖు సుమారుగా ఆ సమయంలో ఒకరోజు ఆయన ఆయాసం బాగా ఎక్కువగా ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళదాము అని చెప్పారు. చెప్తే సరోజ్ గారు ఈ శ్రీశ్రీ గారిని డాక్టర్ చిట్టూరు సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చూశారు క్యాన్సర్ అంతా తగ్గిపోయింది, క్యాన్సర్ వల్ల కాదు, ఈయనకేదో ఆయాసం వస్తుంది అని చెప్పి హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్ సెంధిల్ నాథన్ అని ఆయన ప్రత్యేకంగా శ్రీశ్రీ గారికి వైద్యం చేసేదాకా ఏర్పాటు చేసి ఆయనకు ఒక ప్రత్యేక రూము అరేంజ్ చేసి అక్కడ కష్టంగా ఉంటే చీఫ్ మినిస్టర్కు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి మద్రాసులో శ్రీశ్రీ గారికి ప్రత్యేకంగా ఒక రూముని ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. శ్రీశ్రీ గారు సరోజ గారితో చెప్పారట అప్పుడు, ఎవరికి చెప్పొద్దు, నేనంతా బాగానే ఉంది, ఏముంది ఎప్పుడు నేను 4-5 రోజుల్లో బయటకు వచ్చేసేస్తాను, ఒక యు విశ్వేశ్వరరావు గారికి మాదల రంగారావు గారికి మాత్రమే ఫోన్ చేసి చెప్పు అని ఆయన చెప్పారట. అందుకని చాలామందికి శ్రీశ్రీ గారు హాస్పిటల్లో ఉండగా రోజు రోజుకి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు మరణించే వరకు కూడా. ఆయనకి మాదల రంగారావు గారు, యు విశ్వేశ్వరరావు గారు, స్వాతి బలరామ్ గారు వీరు ముగ్గురు చాలా క్లోజ్ మిత్రులు. మాదల రంగారావు గారు కూడా శ్రీశ్రీ గారితోటి పాటలు రాయించుకున్నప్పుడు కేవలం ఆయన పాటలు రాశారు నేను డబ్బులు ఇస్తున్నాను అనే కాకుండా ఎక్కువగా సహాయం చేస్తూ ఉండేవాళ్ళట. ఆ 81-82 ప్రాంతాల్లో శ్రీశ్రీ గారికి మరొకసారి ఆర్థిక ఇబ్బందులు ఎదురై దాదాపుగా ఇల్లు కూడా వేలం వేసేటటువంటి పరిస్థితుల్లో ఆయన అభిమానులందరూ కలిసి దాన్ని అడ్డుకుని దాన్ని కాపాడి శ్రీశ్రీ గారికి సహాయం చేశారు. అది కూడా సరోజా శ్రీశ్రీ గారు ఒక చోట ఇంటర్వ్యూలో రాసుకున్నారు. అది జరిగిందండి జూన్ మొదటి వారంలో ఈయన హాస్పిటల్లో ఉండగా ఆయనకి ట్రీట్మెంట్ జరిగింది. అయితే ఈయన ఒక సినిమాకి పాటలు రాయడానికి ఒప్పుకున్నారు. ఆ సినిమా పేరు నేటి భారతం. ఆ సినిమాకి జూన్ 4వ తేదీ రాత్రి ఆయన బెడ్ మీద ఉండి మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతుంటే ఆయన చెబితే పక్కనున్నటువంటి సహాయ దర్శకుడు ఎవరో ఉండి ఆయన రాసుకున్నారు ఆయన చెప్పినటువంటి పాటను. అది శ్రీశ్రీ గారు రాసినటువంటి చిట్ట చివరి పాట అండి, నేటి భారతం అనే సినిమాలో. దానికి స్వరకల్పన చేసింది చక్రవర్తి గారు. శ్రీశ్రీ గారు చనిపోయిన సందర్భంలో చక్రవర్తి గారు ఒక సినిమా పత్రికలో రాస్తూ చెప్పారు, శ్రీశ్రీ గొప్పతనాన్ని చెప్పేటంతటి అర్హత నాకు లేదు, ఆయన కవిత్వం చదివి నేను ఎంతగానో అభిమానించేవాణ్ణి, మద్రాసు వచ్చాక శ్రీశ్రీ గారి డబ్బింగ్ సినిమాలకు రాసేటప్పుడు ఆయనకి సహాయకుడిగా పనిచేశాను కొన్ని సినిమాలకి, అలాగే మహాప్రస్థానం అనే పేరుతో సినిమా వచ్చినప్పుడు దానికి కూడా సంగీత దర్శకత్వం చేసే అవకాశం నాకు వచ్చింది, ఈ పాట చిట్ట చివరి ఆయన శ్రీశ్రీ గారు రాసినటువంటి చిట్ట చివరి సినిమా పాట, చిట్ట చివరి సాహిత్య ఖండిక కూడా ఇదే అండి. జూన్ 4 రాత్రి రాశారు ఆయన. జూన్ 5వ తారీఖున ఆ పాటని పి సుశీల మాధవ పెద్ద రమేష్ గారు పాడగా జూన్ 5వ తారీఖున దాన్ని రికార్డు చేశారు. దురదృష్టవశాత్తు ఎంత వెతికినా నాకు ఆ పాట దొరకలేదు. పాట చదివి వినిపిస్తాను. అర్ధరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం, అంగాంగం దోపిడైన కన్నతల్లి జీవితం, ఇదే ఇదే నేటి భారతం, భరతమాత జీవితం. భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను, శరీరమంతా కారాగారం, సంకెళ్లే నాకు అలంకారం, ఉరితాడే నా మెడలో హారం, కన్నీరే నా జీవనాధారం. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావిస్తుంటే, మహిళా లోకపు మానం ప్రాణం నడి బజారులు బలి అవుతుంటే, ఓ నవభారత యువకుల్లారా ఉరక చూస్తూ నిలుచున్నారా అంటే ఆ కుర్రవాళ్ల వైపు నుంచి ఆయన రాసినటువంటి ఇంకొక చరణం. లేదు 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 మేము వస్తున్నాం, నీ కళ్ళీళ్లను తుడిచేస్తాన్నాం, కిరాయి రాజ్యం కసాయి పాలన ఇకపై సాగవు ఇకపై చెల్లవు, బలవంతులు దోచేసిన రాజ్యం ప్రజలందరి భోజ్యం కాదా, సమాన ధర్మం చూపిస్తాం నవీన మార్గం చూపిస్తాం, సమాన ధర్మం స్థాపిస్తాం నవీన మార్గం చూపిస్తాం. ఇదండి శ్రీశ్రీ గారు రాసిన చిట్ట చివరి పాట. ఇందులో కొన్ని కొన్ని పంక్తులు కూడా మహాప్రస్థానంలోని కవితల నుంచి తీసుకున్నవి. సమాన ధర్మం స్థాపిస్తాం నవీన మార్గం చూపిస్తాం కొంచెం మార్చి ఈ పాటలో పెట్టారు. అది శ్రీశ్రీ గారి ఆఖరి రచన, ఆఖరి సినిమా పాట. జూన్ 15వ తారీఖున సాయంకాలం 5:30కి ఆయన ఆసుపత్రిలో మరణించారు. ఆ మరణించినప్పుడు జరిగినటువంటి ఆ రోజు, ఆ తరువాతి రోజు ఆయన దహన సంస్కారాలు జరిగినటువంటి విశేషాలు అప్పట్లో అన్ని వార్తాపత్రికల్లో కూడా చాలా ఎక్కువగా రాశారండి.
జూన్ 15వ తారీఖున సాయంకాలం 5:30 ఆయన చనిపోగానే మొట్టమొదటిసారిగా హాస్పిటల్కి వచ్చినటువంటి వ్యక్తి ఆరుద్ర గారట. ఈయనకి మేనలుడు అవుతారు శ్రీశ్రీ గారికి. ఆయన మేనబావ గారి అబ్బాయి. ఆయన మొట్టమొదటిసారిగా వచ్చి శ్రీశ్రీ గారిని చూసి మరి సహజంగానే బావురు అనకుండా ఉండరు కదా. ఆ తర్వాత మాదల రంగారావు గారు, ప్రజానాట్య మండలి కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ వచ్చారట. శ్రీశ్రీ గారి భౌతిక కాయం మీద ఎర్ర జెండా కప్పి ఆ రోజు ఇంటికి తీసుకొచ్చి ఆ మర్నాడు పొద్దున్నే సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి శ్రీశ్రీ గారిని, శ్రీశ్రీ గారి భౌతిక దేహాన్ని దర్శించుకున్నారు. జూన్ 16వ తేదీన అంటే ఈయన చనిపోయిన మరో రోజున దాసనారాయణరావు గారు, ఈతరం పిక్చర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని శ్రీశ్రీ గారి దగ్గరికి వచ్చారు. ఆ శ్రీశ్రీ గారి ఇంట్లో ఆ రోజు ఎలా ఉన్నది అనేది అప్పట్లో రాసినటువంటి ఒక పత్రిక వార్త ప్రకారం, ఒక మూలన శ్రీశ్రీ భార్య సరోజిని గారు నేల మీద పడి పొర్లి ఏడుస్తున్నారు, శ్రీశ్రీ గారి పెద్ద కుమార్తె మంజుల, రెండవ కుమార్తె మంగళ, మూడవ కుమార్తె మాల, దత్తపుత్రిక లెనీనా, కుమారుడు రమణ బేలలై బిక్కమొహాలు వేసుకుని నిలబడి కన్నీరు కారుస్తున్నారు. అదండి ఆ రోజు దృశ్యం, శ్రీశ్రీ గారి భౌతిక కాయాన్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యం. అయితే ఆయన కొన్ని రోజుల క్రితం ఒక వీలునామాగా రాసుకున్నారు. ఏంటంటే తన శవాన్ని విశాఖపట్నం హాస్పిటల్కి ఇవ్వమని ఆయన వీలునామాలో రాశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది అభిమానులు ఆయన భౌతిక కాయాన్ని విశాఖపట్నం తీసుకెళ్తామన్నారు. కాకపోతే శ్రీశ్రీ గారి కుమార్తెలు, మద్రాసులోని అభిమానులు వాళ్ళందరూ కూడా దానికి అంగీకరించలేదు. అందుకని శ్రీశ్రీ గారిని దహన సంస్కారాలు మద్రాసులోనే చేద్దామని నిర్ణయించి ఆ 16వ తారీఖున ఆరుద్ర గారు, దాసరి గారు, మహారథి గారు వాళ్ళందరూ కూడా ఆ సాయం పట్టి పాడిరెక్కిచ్చారు శ్రీశ్రీ గారి మృతదేహాన్ని. ఆ తర్వాత 3 మైళ్ళ దూరంలో ఉన్న మైలాపురం శ్మశాన వాటికకి దాన్ని తీసుకెళ్లారు. వీళ్ళందరూ కూడా శ్రీశ్రీ గారి అభిమానులందరూ వెళ్ళారు. విప్లవ రచయితల సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. శ్రీశ్రీ గారు రాసినటువంటి ఆయన సొంతంగా పాడిన క్యాసెట్ లండన్లో రికార్డు చేశారని చెప్పుకున్నాం కదా, ఆ క్యాసెట్ని ఆయన శవం పక్కనే ఉంచారట. ఆయన తీసుకెళ్లారు. వాళ్ళ అబ్బాయి ఆయన శవానికి నిప్పంటించి దహన సంస్కారాలు నిర్వహించాడు. అక్కడ అప్పుడు చేరినటువంటి అభిమానులందరూ కూడా విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్ అని అందరూ నినాదాలు ఇచ్చారని కూడా రాశారు. చిట్ట చివరిలో ఈయన్ని తీసుకెళ్ళడానికి పద్మనాభం గారు వచ్చారట. పద్మనాభం గారు వచ్చి ఆయన 4 గులాబీ పూలు ఆయన శవం మీద ఉంచి ఆయన నమస్కారం పెట్టుకుని వెళ్ళారట. ఆ విధంగా ఒక శకం ఆయన భౌతికంగా ఈ లోకాన్ని వీడి వెళ్ళారు. కాకపోతే ఆయన పాటలు, ఆయన మహాప్రస్థానం, అదేమిటంటే తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం నిలిచేటటువంటి ఏకైక కవితా సంపుటి మహాప్రస్థానం అని చెప్పుకోవచ్చు. అలాగే శ్రీశ్రీ గారి పాటలు కూడా. అదండి జరిగింది చిట్ట చివరిలో శ్రీశ్రీ గారి యొక్క మరణానికి సంబంధించినటువంటి విశేషాలు. అలాగే శ్రీశ్రీ గారు మరణించినప్పుడు పత్రికలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధాలు ప్రచురించాయి. ఏ కవికి కూడా ఇంతటి ప్రకంపన రాలేదనుకుంటాను, పత్రికా ప్రపంచంలోనూ, అభిమానుల్లోనూ, సాహితీ ప్రపంచంలోనూ కూడా. ముఖ్యంగా ఈనాడు, అలాగే జ్యోతి, చిత్ర, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇవన్నీ కూడా ఎన్నో అనుబంధాలు ప్రచురించి ఎంతోమంది యొక్క అభిప్రాయాలను వాటిలో పొందుపరిచాయి. వాటిలో కొన్నిటిని మీకు వినిపిస్తాను. ఎందుకంటే శ్రీశ్రీ గారు మరణించినప్పుడు ఎంతగా చెలించిపోయింది పత్రికా ప్రపంచము, అభిమానలోకము, సాహితీ ప్రపంచము అన్నదానికి ఉదాహరణలుగా ఒకటి రెండు చూద్దాం. ఈనాడు పత్రికలో శ్రీశ్రీ గారు మరణించినప్పుడు పతాక శీర్షికలో శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం అని రాశారండి. ఒక కవి గురించి ఒకే ఒక పతాక శీర్షిక. సామాన్యంగా ఏంటంటే పైన 2-3 హెడ్డింగులు ఉంటే ఒక చిన్న దాంట్లో ఉండొచ్చు, కానీ ఒక్క శ్రీశ్రీ గారి మరణ వార్తని మాత్రమే పతాక శీర్షిక ప్రచురించింది అప్పట్లో ఈనాడు. మిగతా పత్రికలు కూడా ప్రచురించాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక కవి గురించి అంత ప్రముఖంగా ప్రాధాన్యతతోటి ఒక వార్తను ప్రచురించడం బహుశా అదే మొదటిసారి, చివరిసారి కూడా అయి ఉండొచ్చు. ఇంకా ఏ కవి గురించి చాలా చోట్ల రాసి ఉండొచ్చు, చాలా వార్తలు ఉండొచ్చు, కానీ పతాక శీర్షికలో, ఒకటే పతాక శీర్షికలో రాయడం మాత్రం శ్రీశ్రీ గారి విషయంలో జరిగింది. అలాగే ఈనాడు సంపాదకీయాలు చాలామంది గమనించే ఉంటారు, చాలా పవర్ఫుల్గా ఉంటూ ఉంటాయి. వెనకాల ఎవరు రాసినా కానీ రకరకాల వ్యక్తులు రకరకాల సందర్భాల్లో రాసేవాళ్ళని చెబుతూ ఉంటారు. ఆ విషయం పక్కనుంచితే ఏ సందర్భం గురించి అయినా సరే ఒక చాలా బలమైనటువంటి సందేశాన్ని బలమైనటువంటి మాటలతో అందించడం ఈనాడు సంపాదకీయాల ప్రత్యేకత. శ్రీశ్రీ గారు మరణించినప్పుడు జూన్ 17వ తారీఖున
ఈనాడు సంపాదకీయం యథాతథంగా మీకు చదివి వినిపిస్తాను. బహుశా శ్రీశ్రీ గారి గురించి ఇంతకంటే గొప్పగా చెప్పడం కొంతమందికి సాధ్యం అవ్వచ్చు, కానీ దీన్ని కూడా చాలా గొప్పగా చెప్పినటువంటి ఒక ఖండికగా మనం భావించవచ్చు. ఇది మన కార్యక్రమంలో చిట్ట చివరి అంశం అండి. జూన్ 17, 1983 ఈనాడు సంపాదకీయం మహాకవి శ్రీశ్రీ గారి గురించి రాసింది. మనం కూడా ఇవే మాటలతోటి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయొద్దాం. చిరంజీవి శ్రీశ్రీ. మహాకవి అస్తమించాడు. మన ప్రపంచం విడిచి మరో ప్రపంచంలోకి మహాప్రస్థానం చేశాడు. దారి పొడుగున గుండె నెత్తురులు అక్షరాల అర్పణ చేస్తూ, పతితుల కోసం భ్రష్టుల కోసం కవితాశ్రువులు తర్పణ చేస్తూ, కుంగుతున్న శరీరంతో పొంగుతున్న శారీరంతో దేహి అంటే తప్ప మెతుకు, పాహి అంటే తప్ప బతుకు లేని దొంగలంజకుడుకు లసలే మెసలే ధూర్త ప్రపంచం నుంచి తానే సృష్టించుకున్న మరో ప్రపంచంలోకి మహాభినిష్క్రమణం చేశాడు. 2 స్త్రీల ధన దరిద్రుడు, కవిత ఘన సముద్రుడు శ్రీశ్రీ. నిన్నటి వరకు నిర్నిద్ర కవిత విప్లవ శంఖారావం తన జీవనంగా జీవితంగా చేసుకుని, నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక నిత్యం రోశాను అని నినదించిన శ్రీశ్రీకి 60 ఏళ్ల అరస విరసాల నగ్న కవనాల భగ్న మానవతా భువన భవనాల హిపోక్రసీ రంగుల చెరసాల ఇనుప కటకటాలను బ్రద్దలు కొట్టుకుని, దేవుళ్ళు దెయ్యాలు కొలుస్తూ బతికే జీవచ్ఛవాల సజీవ శ్మశానాల నుంచి ప్రపంచాగ్నిలో సమిదలుగా వ్రేలి, సుచిరగ్రిహి సుచిహ్ సుచిహ్ అని గర్జిస్తూ, కవిత ఓ కవిత అని తన ప్రాణదేవతను ఆవాహన చేసుకుంటూ, ప్రజా కవిత యజ్ఞ హోమమై హావిర్ధూమమై ఎగిసిన శ్రీశ్రీకి చోటెక్కడ. వల్లకాటి వరకే శ్రీరంగం శ్రీనివాసరావు మృతదేహాన్ని వహిస్తూనో పరవహిస్తూనో వెళ్లిన నలుగురు తెలుగువాళ్ల మాట అటుంచి, 6 కోట్లకు ఎదిగిన జనసంఖ్యలో పంచభూతాలకే ప్రాణాంతకంగా మారిన తెలుగువాడ, నీకోసం సర్వ మానవాళి కోసం అక్షరాన్ని పదాన్ని శబ్దాన్ని అర్థాన్ని తనని తన సర్వస్వాన్ని ధారపోసిన శ్రీశ్రీకి, ఖరీదైన కవిత్వాన్ని నీదాగా తెచ్చి నీకే అంకితం చేసిన శ్రీశ్రీకి నీవు చూపించే చోటెక్కడ? అది వల్లకాడే అయితే ఇక నిన్ను ఉద్ధరించడం ఎవరి వల్ల కాదు. శ్రీశ్రీ వైతాళికులకు వైతాళికుడు, సూర్యుడి తూర్పు దిక్కు, జాగృతికి ఆత్మదీపం. ఆ దీపం రగిలే ప్రమిత కాదు, కొడిగొట్టే వత్తి కాదు, కడగట్టే చమురు కాదు. ఆ దీపం అంకురించడం స్థూలంగా గురజాల వల్ల అనుకోవచ్చు. అడుగుజాడ గురజాడది, అది భావికి బాట, మనలో వెధవాయత్వం మరిపించే పాట అన్న మాట అందుకు ఆధారం. కవిగా శ్రీశ్రీ జన్మించిన నాటి నుంచి అతని వాక్కు రుక్కు అయింది, అతని మాట బాట అయింది, గేయం జాతీయం అయింది, ఊపిరి ఉద్యమం అయింది. కవిగా అతను తన జీవిత కాలంలోనే లెజెండ్ అయ్యాడు. అతని రిపార్టీలు, చతురోక్తులు, సమాధానాలు, సంభాషణలు నానుడులై, సామెతలై, పలుకుబడులై తెలుగు భాషను సుసంపన్నం చేశాయి. అతని ప్యారడీలు, ప్రాసక్రీడలు, ఎమరుకులు, పలుకుల జిమ్మిక్కులు ఎందరినో కవులను చేసి కాగితాలను కౌలుకిచ్చాయి. బహుశా ఇదొక్కటే అతని వల్ల జరిగిన పొరపాటు కావచ్చు. ఛాందస భావబంధాలతో, ఛందస్సుతో అతను తెగతెంపులు చేసుకోకపోతే అతను చాలా కల్పనా కల్పవృక్షాలకు విశాఖ నుంచి చెన్నపురి దాకా బీజావాపనం చేసి గ్రంథసాంగుడయ్యేవాడు. అగాధమిలో అతని గ్రంథ కుసుమ విక్రయ తిక్రమార్క విజృంభణలై చౌకధరలకు మేలుప్రతులు వేలకు వేలు అమ్ముడైపోయి ఉండేవి. ఏనాడు ఏనాడో శోకం శ్లోకమైతే బోయేవాడు కవి అయినాడని పదే పదే పాత పాట పాడుకునే లోకం, మన శోకం తన శ్లోకమై, మన పాపం తన ప్రారంభమై శ్రీశ్రీని మహాకవిని మహర్షిని చేసిందని గుర్తించిందా? గుర్తిస్తే ఆ గుర్తింపుకు గుర్తు ఎక్కడా? సంతాప ప్రకటనలతో, ప్రముఖులు సంపాదకీయాలతో, పత్రికలు తమ సిరా తర్పణాలతో, కవులు సభావేదికలతో, ప్రజలు ఈ వారం 10 రోజులు నిత్యకర్మ చేయడమేనా ఆ గుర్తింపునకు గుర్తింపు? ఈ నమాజులే రివాజు అనే లోకం నుంచి తనకు తానే గుర్తుగా మిగిలి వెళ్ళిపోయాడు శ్రీశ్రీ. నిజమే, కవిగా అతను మరే గుర్తు మిగిల్చుకోగలడు? ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అని అతనే చెప్పుకున్నాడు. అయితే స్వాప్నిక లోక సంచారిగా, సౌందర్య దర్శనాల ఊహా శిల్పాల వ్యభిచారిగా అతను మంచి గంధంతోనో మల్లెపూలతోనో వెన్నెల పండించుకోలేదు. పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు, తాడితులు, పీడితులు అయిన అధో జగత్ సహోదరుల మోగ కళ్ళలో కడుపులో ముగిన చీకట్లనే పంచుకున్నాడు. ఆ ప్రయత్నంలో
అప్రయత్న కవితా సిద్ధి పొందాడు. ఆ కవిత ధారావాహినికి అడ్డుపడ్డ డుమువుల నుంచి నిఘంటువుల దాకా, వాగీకరణాల నుంచి వ్యాకరణాల దాకా, మడికట్టుకున్న భాషా దావళీల నుంచి మగతనం ఉన్న మనుషత్వపు కొత్త పాళీల దాకా ఉరుకుతూ నరుకుతూ ఉగ్ర నరసింహుడై విజృంభించాడు. ఆవేశ సింధువులు అక్షరాలై, అనురాగ బిందువులు అనంత మానవత బీజాక్షరాలై అతని ప్రజా కవిత పొర్లు వారింది. అంధకార బంధురమైన స్వార్థ లోకపు పిచ్చాసుపత్రిలో సంధిజ్వరంతో ప్రలాపించినట్లు కనపడి, కవిర్మి కవీర్మ నిషి స్వయంభూ ఆత్మభూ అన్న సూక్తి తానై బ్రతికాడు శ్రీశ్రీ. ఇక కవిగా కావాలంటే అతనిలో భాషా విషయకంగా అనంత శక్తియుక్తులున్నాయి. భవభూతి నుంచి, బాసుడు నుంచి, వేమన నుంచి, విశ్వనాథ సత్యనారాయణ నుంచి, పాల్ రాబ్సన్, స్వరఘోష నుంచి, స్విన్బర్న్ స్వప్న గీతాల నుంచి, అడయారులో మర్రి చెట్టు నుంచి, విశాఖలో సముద్రపు గట్టు నుంచి, ఉదయిని సంచికల నుంచి, మార్క్స్ సూత్రాల నుంచి, ఉడిపి శ్రీకృష్ణ విలాస్లో బాదం హల్వా నుంచి, సేమియా ఇడ్లీ నుంచి, నార్మా షేరర్ కాంచనమాల నుంచి, మీన్ క్యాంప్ ముకుందమాలల నుంచి, అతడు పెంచి పెద్ద చేసిన తెలుగు నుడికారపు ఉరబడిని పదానికి పదానికి ఒరిపిడి పెట్టి అతను సృష్టించిన కొత్త బడిని అంచనా వేయగలమనుకోవడం వంచనా శిల్పానికి అచ్చ తెలుగు అనువాదం. అతను అన్నింటా ఒరిజినలే. ఆ ఒరిజినాలిటీని అనుసరించడంలో తెలుగుదేశం కవులమయమైపోయింది. కొత్త ఛందస్సు పుట్టింది. సరికొత్త రచనా ఛందస్సుము పుట్టుకొచ్చింది అంటే అపరాధమేమో, కానీ శ్రీశ్రీ కవిత్వం అది కాదు. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెనునిద్ర వదిలించేది, మునుముందుకు సాగించేది, పరిపూర్ణపు బతికిచ్చేది శ్రీశ్రీ కవిత్వం. కవి అంటే రవి, కవిత్వం అంటే సూర్యకాంతి. శ్రీశ్రీ కవితా భాస్కరుడు. అతని ఎర్ర జెండాలను, రుసి గర్జనలను, కాళిక నాలికలను, కవితా శాపనార్థాలను, రాబందుల రెక్కల చప్పుడులను అర్థం చేసుకుంటే అందులో వేడిని మించిన వెలుగు, ఎండలు దాటిన వెన్నెల కనిపిస్తాయి. అందుకే శ్రీశ్రీ మొదలంటా మానవుడు, చివరంటా మహర్షి, మధ్యలో మాత్రమే కవి, ఎప్పటికీ ప్రవక్త. నేనొక్కడే ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శిఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి అన్న శ్రీశ్రీ చిరంజీవి, చిరంజీవి శ్రీశ్రీకి ఇదే మా హృదయాంజలి. అది ఆ రోజు ఈనాడులో రాసినటువంటి సంపాదకీయం అండి. ఈ మాటలతోటి శ్రీశ్రీ గారి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.